పర్సనల్ లైఫ్ చాలా బాగుంటది. వాళ్ళ స్క్రీన్ మీద చూసే వీడిదే అనుకుంటున్నారు. మన ప్రాబ్లమ్స్ ఇక్కడ ఎట్లా ఉంటాము? జై బాలయ్య, బాలయ్య గారు ఏంటి రా, మొత్తం కిందనే కాలట్లేదా? నాకే కాలుతున్నాయి, కాలుతున్నాయి. కొంచెం పైకి పడుకో, మ్యాట్ ఉందిగా, మ్యాట్ మీద పడుకో. అంత కేర్గా ఉంటాడు. రామ్ గారికి యాటిట్యూడ్ ఎక్కువ అంటా ఉంటారు. యాటిట్యూడ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. లేని యాటిట్యూడ్ లేని పర్సన్ మీరు చూపించండి. నిజంగానే బ్రదర్ లాగే కోపం వచ్చింది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే, ఒకటా రెండా ఎన్ని సినిమాలను గుర్తుపెట్టుకుంటాం, ఆయన ప్రతి సినిమాలో ఎక్కడొక చోట కనిపిస్తూనే ఉంటారు. యాక్చువల్లీ ఇప్పుడు నేనుతో మొదలైంది, ఇప్పుడు ఆయన నేను ఉన్నాం ఇక్కడ కూర్చుని. అండ్ అనుకోకుండా ఒక రోజుతో ఆయన లైఫ్ టర్న్ అయిందనమాట. ఇప్పుడు ఆ రోజు ఇక్కడికి వచ్చి మన దగ్గరకు వచ్చారు. సో మనతో పాటు ఉన్నారు. ఆయనకి ఎన్నో క్యారెక్టర్లు, ఎన్నో పేర్లు అయితే, బట్ ఆయన పేరు మాత్రం శ్రీగిరి. మనతో పాటు ఆయన ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? సూపర్. బాగున్నారన్న? సూపర్. కాదు, ఇలా అన్ని సినిమాల్లో చేస్తూ ఉంటే ఏ సినిమా గుర్తుపెట్టుకోవాలి మేము? అసలు మేము చేసే పని అది కదా, యాజ్ యాక్టర్గా ప్రతి సినిమా చేస్తూ ఉండాలి. అన్ని లాంగ్వేజ్ ఇప్పుడున్న ఇంకా అంత పాన్ ఇండియా కాబట్టి బిజీ. ఇప్పుడు జనరల్గా పర్టికులర్ సినిమాలు చేసిన వాళ్ళు ఆర్టిస్టులని ఎవరన్నా ఈయన ఈయన సినిమాలు ఉంటారు కదా, ఈ సినిమా అని చెప్పగలరు. ఇప్పుడు మీరు నాకు బాగా తెలుసు, సినిమాల్లో ఉండే వాళ్ళు అందరికీ తెలుసు, బయట వాళ్ళు ఎవరు చూసినా గుర్తుపడతారు. ఈయన ఆ సినిమాలో ఉంటారు, ఏదో సినిమాలో ఉంటారు, చాలా సినిమాల్లో ఉంటారు. ఒక సినిమా అనేది పేరుకు మైండ్కి రాదు జనరల్గా, ఇన్ని సినిమాలు చేసి కదా. మనం హీరోలను కాదు కదా, సడన్ గా ఫలాని ప్రభాస్ అలారు పేరు ఉండడానికి. సో వీఆర్ యాక్టర్స్, అంటే క్యారెక్టర్స్ చేస్తూ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తుంటాం కాబట్టి సడన్ గా గుర్తురాదు సినిమా. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే, తక్కువ క్యారెక్టరైజ్ తక్కువ చేసిన మీరు ఓకే లిమిట్ ఉంటాయి కాబట్టి ఏదో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది 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 అంటారు. వేళ్ళతో లెక్క పెట్టి మీరేమో వేళ్ళతో లెక్క పెట్టి అని ఉండవు. 10 మంది వచ్చి 10 మంది వేలు లెక్క పెట్టుకోవాలి. సో రీసెంట్ గా సలార్లో కూడా సలార్లో ఒక సీన్ చేశారు, ఎండింగ్ లో క్లైమాక్స్ వస్తుంది. సో ఎన్నో క్యారెక్టర్లు చేస్తున్నారు కదా, మీకు ఇప్పుడు ప్రెసెంట్ మీ లైఫ్ ఎలా ఉంది? ఐ యామ్ వెరీ హ్యాపీ, సూపర్. సో ఈ కొత్త సంవత్సరంలో ఏం కోరుకుంటున్నారు, మార్పులు ఏం కోరుకుంటున్నారు, ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కొత్తవి? ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, ఇంకా మంచి మంచి క్యారెక్టర్ చేయాలని. ఆబ్వియస్లీ అంతే. ఏమన్నా పర్టిక్యులర్ గా ఒక గోల్ ఏమన్నా ఉందన్న? గోల్ అంటే ఏమి, బికమ్ ఏ గుడ్ యాక్టర్. మంచి అంటే ఒక ప్రకాష్ రాజు గారి లాగా యాక్టర్ అవ్వాలి, అన్ని లాంగ్వేజ్లో మన ఓన్ డబ్బింగ్ చెప్పుకునే విధంగా ఉండాలనేది ఒక. సో ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు సలార్ చూసుకున్న పాన్ ఇండియన్ సినిమా. సో ఇలాగ చాలా చాలా సినిమాల్లో మీరు పుష్ప చేశాను, పుష్ప 2 పుష్ప 2 చేస్తున్నాను. కానీ డబ్బింగ్ దేనిలో అన్న, వేరే లాంగ్వేజ్ చెప్పుకున్నారా మీది కాకుండా? నేను వేరే లాంగ్వేజ్ చెప్పుకోలేదు, నేను నా మన తెలుగు లాంగ్వేజ్ నాదే చెప్పుకున్నాను. హిందీ చేసా ఒకటి, అంటే నా ఫస్ట్ సినిమా నువ్వు నేను ఉన్నది, సేమ్ దాన్ని తెలుగులో రీమేక్ చేశారు తేజ గారు, ఏదిల్ అనేది. అందులో వాయిస్ నా వాయిస్ నేనే చెప్పుకున్నాను, మీరే చెప్పుకున్నారు హిందీ డైలాగ్. తర్వాత కొన్ని కన్నడ సినిమా చేసా, ఒకటి తమిళ్ చేసా, కానీ వాళ్ళ అక్కడ యాక్టర్స్ చెప్పించారు. నేర్చుకున్నారనే ఉన్నా భాషలు ఏమన్నా, లాంగ్వేజ్లు ఏమన్నా? నేర్చుకుంటూ అంటూ ఏం లేదు, మనం అంటే మాట్లాడగల అర్థమవుతుంది, బట్ ఎక్స్ప్రెస్ చేయలేము మనం. అయినా ఆర్టిస్ట్ అంటే ఏదైనా చెప్పేయగలరు, డైలాగ్ చెప్తే మీరు చూసుకొని మన తెలుగులో రాసుకొని ఇమీడియట్ గా చెప్పేస్తాం. అదొకటి ఉంది, అంటే బేసిక్ ఐఎమ్ ఎ థియేటర్, ఐఎమ్ కంప్లీటెడ్ ఇన్ మై థియేటర్ ఆర్ట్స్, పొటిషన్ ఆఫ్ తెలుగు యూనివర్సిటీలో. నేను డిగ్రీ పీజీ ఎంఫిల్ వరకు అక్కడే చేశాను, అండ్ ఆల్సో కంప్లీటెడ్ ఇన్ ఎన్ఎస్జీ వర్క్ షాప్ ఆల్సో, బెంగళూరు అండ్ ఢిల్లీ వర్క్ షాప్ చేసి దెన్ బ్యాక్ టు హైదరాబాద్ అండ్ కంటిన్యూ మై ఎంఫిల్ మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ ఇన్ థియేటర్ ఆర్ట్స్. సో స్టడీస్ ఫిల్మ్స్ మీద ఉందంటే మీకు ఎప్పటి నుంచి ఇది అసలు ఈ ఫిల్మ్ అనేది, ఈ ఫిల్మ్స్ ఇందులోకి ఎంటర్ అవ్వాలి, నేను ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలనేది ఎప్పటి నుంచి ఉంది మీ ఆలోచన? నాకు తెలిసిన 10th క్లాస్లో వచ్చింది, 10th క్లాస్ చదివేటప్పుడు మా నల్గొండ అక్కడ ఉన్నప్పుడు మా డాడీ వచ్చేసి డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్యామిలీ, మా నాన్న కూడా మంచి నాటకాలు వేసేవాళ్ళు. సో ఆ జీన్స్ ఉండడం వల్ల నాకు వచ్చిందేమో అనిపిస్తుంది. అప్పటి నుంచి అనిపింది, అంటే అప్పుడు పేపర్లో 90s లో నూతన నటీనట్లు కావాలని అనేది ఒకటి చిన్న కాలమ్స్ వచ్చింది, అవి చూసి ఎగ్జైటింగ్ అయ్యి ఏదో లెటర్ రాసేసి వాళ్ళు ఏదో కవర్ పంపడం, అది ఫేక్. అప్పట్లో చాలా ఫేక్ ఉన్నాడు, అంత ఫేకే. హైదరాబాద్ రావడం, ఎక్కడో హోటల్లో విహెచ్ఎస్ కెమెరాతో షూట్ చేసి మీరు డైలాగ్ చెప్పండి పంపించడం, 300 రూపాయలు తీసుకుంటాం, అది పే అలా అలా రావడము. సో మనం డైరెక్ట్గా రాలేము అనేది ఒకటి మెంటల్గా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత. సో ఏంటి అంటే పొటిషన్ తెలుగు యూనివర్సిటీలో ఇట్లా థియేటర్ ఆర్ట్స్ అని ఉంటుంది, అది రంగస్థలం నుంచి నేర్చుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డిగ్రీ అండ్ హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది, దానికి ఎగ్జామ్ రాసి
దాంట్లో సీట్ వచ్చింది, అక్కడి నుంచి అలా చేస్తూ వచ్చింది. అంటే ఇప్పుడు ఫాదర్ ఆబ్వియస్లీ పేరెంట్స్ ఎవరన్నా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారంటే పిల్లలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతారు. మీకు అలాగే ఏమన్నా అనిపిస్తుంది? టెన్త్ అయిపోయిన తర్వాత పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్ పడ్డాయి, ఇమీడియట్గా అప్లై చేయమన్నాడు, అప్పుడు చేశాను. 5K అప్పుడు 5K లేదు, ఓన్లీ 100 మీటర్స్, 800 మీటర్స్, హై జంప్ అండ్ లాంగ్ జంప్, షార్ట్ పుట్, ఇవి ఉండేటివి. ఈ 5 ఈవెంట్స్ ఉండేటివి. ఆ 5లో కూడా మంచిగా వచ్చాను అండ్ అట్ ద సేమ్ టైం రిటన్ టెస్ట్ ఉండేది, రిటన్ టెస్ట్ కూడా పాస్ అయ్యాను. ఇంటర్వ్యూ ఉంటుంది, అప్పుడు ఇంటర్వ్యూలో కూడా ఇట్లా ఇలాగ ఒక రైల్వే ఎస్పి, ఒక మన సివిల్ ఎస్పి, ఇంకొక ఏఆర్ దాంట్లో ఉన్న ఎస్పి, ముగ్గురు కూర్చొని ఇంటర్వ్యూ చేసేవారు. ఇప్పుడు లేదు ఇంటర్వ్యూ అంతా, ఓన్లీ టెస్టే. ఆ ఇంటర్వ్యూలో కూడా అయిపోయింది చెప్పేసాను, కానీ లిస్టులో పేరు లేదు, ఇంకా ఎందుకు లేదని బాగుంది. 250 పోస్టులు ఉన్నప్పుడు, సో ఇప్పుడైనా నిలదీయగలుగుతాం కానీ అప్పుడు అయితే మనకి ఏం తెలియదు, పేరుంటే తెలియదు అంతే. ఒకవేళ రాకపోవడం వచ్చుంటే మీరు అక్కడే నాకు తెలిసి స్టక్ అయ్యేవాళ్ళు ఏమో, మేబీ అంతే కరెక్ట్. ఏదైనా ప్రపంచం ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇంత ఉంది కదా. ఓకే, తేజ గారితో కదా మీ కెరీర్ స్టార్ట్ అయ్యింది. తేజ గారు స్కూల్ అంటూ ఉంటారు మామూలుగా, సూపర్ బాయ్ మా గురువు గారు. ఫస్ట్ సినిమా, ఫస్ట్ డే, ఫస్ట్ క్లాప్, టైట్ క్లోజ్ డైలాగ్, అది మంచి మర్చిపోయింది. ఫస్ట్ డే, ఫస్ట్ డే మేము చేసింది కూడా నువ్వు నేనులో ఇంటర్వల్, అదే మన గేట్ దగ్గర ఉంటుంది కదా వసు. ఇప్పుడు నేను వసు, ఇప్పటివరకు మీరు అనుకున్నారు నేను వసును లవ్ చేస్తున్నాను, మీ శంకర్ యాదవ్ ఏం చెప్పుకుంటే చెప్పుకోండి అని చెప్పేసి అక్కడ డైలాగ్స్ వచ్చిన ఫైట్, అది మర్చిపోలేదు మనకి. ఫస్ట్ ఫస్ట్ ఏమన్నా కోప్పడ్డారా అయినా సెట్స్ లో? ఏమన్నా ఎప్పుడన్నా కామన్, అది యాజ్ అ డైరెక్టర్ ఫస్ట్ సినిమా కదా. కొంచెం నేను బేసిక్, నేను ఆల్రెడీ నా డిగ్రీ తర్వాత నేను ఎంటర్ అయ్యాను, ఎందుకంటే మనకి ఫ్రంట్ ఆఫ్ కెమెరా ఎలా ఉండాలి, ఏంది ఒక ఆర్టిస్ట్ ఏం చేయాలి ఏం చేయకూడదు, థియేటర్ ఆర్ట్స్ లో సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, నాటకం వేసిన ఉండము, అదంతా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నాకేం ప్రాబ్లం అవ్వలేదు. లాస్ట్ టైం ఎంట్రీ అయినప్పుడు సార్ మీరు కొడతారంటే కదా నిజమంటే, తిడతారంట కదా నిజమంటే, కొడతాను కూడా ఆ టైం. అంటే ఆ టైం పైన ఒక మాస్టర్గా, ఒక టీచర్గా చెప్పకపోతే ఎలానో కొడతారు అంతే తప్ప, ఆఫ్టర్ దట్ బయటకు వచ్చేస్తే హీస్ వెరీ గుడ్ మెమరీ, చాలా మంచోడు. అంత అంటే స్ట్రైట్ ఫార్వర్డ్, కొంతమంది నచ్చదు కదా అంతే స్ట్రైట్ ఫార్వర్డ్, కానీ చాలా మంది హిస్ వెరీ గుడ్. చాలా మంది గర్వంగా ఫీల్ అవుతారు అంటే మీ తేజ గారి స్కూల్ అని చెప్పుకోవడానికి. yes yes గర్వంగా ఫీల్ అవుతారు. సో మీరు ఆర్యాలో చేశారు కదా? ఆర్యాలో చేశాను ఒక అల్లర్జున్ గారి సెకండ్ ఫిల్మ్, అప్పుడే కొంచెం ట్రాన్స్ఫార్మేషన్. yes yes ఆర్యా సుకుమార్ గారి ఫస్ట్ సినిమా సార్, బన్నీ భయ్యాది, అది డిఫరెంట్ లవ్ స్టోరీ. అందులో వీళ్ళందరిని పరిగెత్తించి పరిగెత్తించి సుబ్రహ్మణ్యం అని, సుబ్రహ్మణ్యం భయాన్ని తీసుకొని వస్తారు శివబాలి వీళ్ళందరినీ పైకి హాస్టల్ దగ్గరికి, జేబులో చూపెట్టి చాక్లెట్ తింటామని అర్థం కాదు, కట్ చేస్తే సుబ్రహ్మణ్యంకి కత్తి పెట్టేస్తారు. ఆ స్టూడెంట్స్ అంతా అక్కడి నుంచి ఓ మై బ్రదర్ సాంగ్లో కూడా నేను ఒక 2 లిరిక్స్ నేను పాడతాను. మీరు పాడారా? డ్యాన్స్ విత్ డ్యాన్స్ పాడడం ఇన్ ద సెన్స్, నేను అక్కడ సీన్లో ఆ లిరిక్ని నేను అది సీన్లో పాటలో ఉన్నాను. సో ఫస్ట్ ఆ ప్రయాణం అక్కడ స్టార్ట్ అయింది. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ సినిమా తర్వాత నేషనల్ అవార్డ్ ఫస్ట్ యాక్టర్ అనమాట, నేషనల్ అవార్డ్ రావడం టాలీవుడ్ లో. సో ఈ జర్నీ మీరు చూసినప్పుడు మీరు మొత్తం ఫాలో అయ్యారు వాళ్ళని ఫస్ట్ నుంచి? సుకుమార్ సార్, సుకుమార్ గారిని అండ్ బన్నీ గారి సెకండ్ సినిమా, వాళ్ళిద్దరు కాంబినేషన్. సో మీకు ఏమనిపించింది నేషనల్ అవార్డు వచ్చినప్పుడు ఫస్ట్? అయ్యో అది ఎంత గర్వం, మాది మన తెలుగు హీరోకి రావడం, అది బన్నీభాయ్కి రావడం అనేది చాలా గర్వంగా చెప్పుకోవచ్చు మనం. మన తెలుగు వాళ్ళ చాలా హ్యాపీ ఫీల్ అయింది, ఎందుకంటే ఆ సినిమాలో నేను కూడా వన్ ఆఫ్ ద పార్ట్ పుష్పాలో. సో చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. సో మీరు మధ్యలో కూడా ట్రావెల్ అయితే వచ్చారా వాళ్ళ సినిమా? చేశాను ఫస్ట్ సినిమా సార్ది, ఆర్యా తర్వాత జగడం చేశాను, జగడం తర్వాత 100% లవ్ చేశాను, ఆఫ్టర్ దట్ మళ్ళీ పుష్ప. సో ఇప్పుడు కాదన్నా, ఇంత ఇప్పుడు ఏ సినిమా చూసినా మీరు కనిపిస్తూ ఉంటారు కదా ఎక్కడొక చోట, ఈ ఒక్కొక్క షూట్ ఒక్కొక్క చోట జరుగుతూ ఉంటుంది, ఎలా మేనేజ్ చేసుకుంటారు, డేస్ ఎలా మేనేజ్ చేసుకుంటారు, షెడ్యూల్స్ ఎలా మేనేజ్ చేసుకుంటారు? ఇప్పుడు జనరల్గా ఒక హీరోకే మేనేజర్ ఉండి ఇవన్నీ చూసుకుంటారు, మీకు ఇన్ని సినిమాలు కాబట్టి ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క డేట్స్ ఉంటాయి, ఎలా మేనేజ్ చేసుకుంటారు? మీకు మాకు మేము మేనేజ్ చేసుకోవడం అంతే, మాకు మేము మేనేజ్ చేసుకోవడమే. డైరెక్టర్ మేనేజర్ చెప్పేసి ఆ సినిమా కూడా ఇది పలాంటి పలాంటి అలా కుదురుతాయి. ఒక్కోసారి కుదరినప్పుడు ఒక హాఫ్ డే అక్కడ, ఒక హాఫ్ డే ఇక్కడ అడ్జస్ట్ చేసుకుని రిక్వెస్ట్కి వెళ్ళిపోవడం అంత. అందరూ కూడా మంచి ఇది, ఎవరు కూడా అయ్యో 2 సినిమాలు వచ్చి చేసుకోవాలి ఎట్లా వదులుకోలేరు కదా, సరే ఒక పంచే ఒక హాఫ్ డే ఇక్కడ చేసుకోగిరి
ఒక హాఫ్ డే అక్కడ చేసుకో అంటే అంటూ ఉండేవాళ్ళు. ఈ మధ్య ఏంటంటే ఎక్కువ డేట్స్ తీసేసుకుంటూ ఉంటారు. అవును, చిన్న క్యారెక్టర్ కూడా రెండు మూడు నెలలు తీసుకునే పెద్ద పెద్ద సినిమాలు వచ్చినాయి, సలార్ లాంటి సినిమాలు. సో దాని వల్ల కొన్ని వేరే వేరే క్యారెక్టర్స్ వదులుకోవాల్సి వస్తుంది. తప్పదు, అది అలా ఏమన్నా అది తప్పదు. అట్లా నేను పోగొట్టుకునేది ఏం లేదు, మాక్సిమం అన్ని నేను బ్యాలెన్స్ చేసుకుంటూనే వచ్చాను. అలా వదులుకున్నది ఏదైనా ఒక సినిమా గుర్తుందా? వదులుకుంది అంటే బాధపడింది తర్వాత అయ్యో ఇది చేయాలి అంటే. రైట్ రైట్ అని ఒక బస్, అదే మన సుమంత్ ఆర్ట్స్ వాళ్ళ సినిమా ఉన్నది. ఆ సినిమా అలాగే ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన డేట్స్కి వెళ్ళాను వైజాగ్. టూ డేస్ పాపం కూర్చోబెట్టారు, తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఉంటుంది లేని మళ్ళీ ఇక్కడ పంపించారు. అలా ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వచ్చి అంతే, ఇమీడియట్ ఫోన్, మళ్ళీ ఈవినింగ్ ఫ్లైట్ ఉంటుంది రావాలి అన్నారు. వాళ్ళ డేట్స్ అయిపోయినా తెల్లారి నుంచి వేరే, అప్పట్లో కూడా ఉండేవాడు సినిమా ఉంది విష్ణుభాయ్ది, ఆ డేట్స్ ఓకే అండి అంటారు అంతే. అది అక్కడ అలా మిస్ అయిపోయాను. ఆ తర్వాత అనుకోకుండా ఒకరోజు ఏలేటి చంద్రశేఖర్ గారు డైరెక్టర్, ఆయన మాకు ఇంకా మంచి ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ సార్. దాంట్లో త్రో అవుట్ క్యారెక్టర్ జగపతి గారు అని ఒక కాప్ క్యారెక్టర్, సివిల్ కాప్లో ఉన్నది ఆయన ఎస్ఐ. అక్కడ నుంచి కాస్త బెటర్మెంట్ క్యారెక్టర్స్ చేసుకుంటూ ఆ సినిమా నుంచి కెరీర్ టర్న్ అయినట్టు. అవును, 100% అంటే ఆ టైంలో ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చేస్తూ డైలాగ్స్ అని ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఒక ట్రాక్ క్యారెక్టర్, కథతో పాటు కూడా ట్రావెల్ అవుతూ ఉండే క్యారెక్టర్స్ని చూస్ చేసుకుంటూ వచ్చేవాడిని. సో ఇందులో మీరు చేసినప్పుడు ఇప్పుడు ఇదే అన్నారు, సివిల్ కాప్ అన్నారు. సో అలాంటి ఎన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ మీరు చాలా చేశారు, మీరు చేసిన రోల్స్ కొన్ని చెప్పండి. అంటే ఒక్కొక్కటి ఒక దాంట్లో పాజిటివ్ ఉండేది, ఒక దాంట్లో హీరో ఫ్రెండ్ లాగా ఉండేది, ఒక దాంట్లో విలన్ సైడ్, ఇంకో దాంట్లో ఎక్కడో మధ్యలో ఒక క్యారెక్టర్ వచ్చి అది ఇంపార్టెంట్ ఉండేది. అంటే ఆ కథకి అది మలుపు ఉంటూ ఉండేది, అంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది ఆ క్యారెక్టర్. అలాంటివి డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్. మీరు ఎక్కువ విలన్ గ్యాంగ్ లో కనిపిస్తూ ఉంటారు నెగిటివ్ షేడ్ లో. ఇలా ఉన్న వాళ్ళకి నెగిటివ్ షేడ్ వాళ్ళ మీద వేరే అభిప్రాయం ఉండదు, బట్ మీరు ఎమోషనల్ చేసినా ఎందుకంటే మీరు న్యూట్రల్ గా ఉంటారు, అటు కవర్ చేస్తారు ఇటు 100% థియేటర్ అంటే థియేటర్ నేర్చుకుంది అది. అది ఒకటే క్యారెక్టర్ ఒకటే ఎమోషన్ కాదు కదా. థియేటర్ చేసుకుని వచ్చామంటే ప్రతి క్యారెక్టర్ ని మనం అటెండ్ చేయాలి, డైరెక్టర్ గారు అనుకున్న వ్యూస్ తగ్గట్టుగా ఆ క్యారెక్టర్ ని మనం ఎక్స్ప్రెస్ కరెక్ట్ చేసి చూపించాలి అంతే. అది దట్ ఇస్ థియేటర్, నేర్చుకుంది అది కదా. అవునా, అంటే ఇప్పుడు ఇంత గడ్డం పెంచి ఇంత జుట్టు పెంచారు, మీరు ఇప్పుడు ఎమోషనల్ క్యారెక్టర్ ఇస్తే ఎమోషనల్ కదా అంటున్నారు. అంతే అంతే, మీరు లాస్ట్ సినిమా ఎమోషనల్ చేసి వచ్చారనుకోండి, ఆయన ఎమోషనల్ గా ఉంటారు ఎక్కువ అనుకుంటాం. అలాగేం లేదు, అలాగేం లేదు. ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ రాసుకున్నా కూడా అంతే. అంటే మీరు బాగా దాన్నేమంటారు ఇన్ డెప్త్ నేర్చుకున్నారు. నేర్చుకున్నాం కదా, చదువుకుందే అది ఆ కోర్స్, అది థియేటర్ ఆర్ట్స్ అంటే రంగస్థల శాఖ. నాటకాలు చేస్తూ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, సినిమాకి ఎలా చేయాలి, టీవీకి ఎలా చేయాలి, రేడియోలో ఎలా చేయాలి. అంటే రేడియోలో నాటకం ఉంటుంది, టీవీకి ఉంటుంది, సీరియల్కి ఉంటుంది, అండ్ స్టేజ్ మీద ఉంటుంది, అండ్ స్క్రీన్ సిల్వర్ స్క్రీన్ సినిమాకి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది. రేడియోలో వచ్చేప్పుడు చేయడం వేరు ఉంటుంది, టీవీకి చేయడం వేరు ఉంటుంది, ఆడియో డ్యాస్ మీద రంగస్థలం నాటకం చేయడం వేరు ఉంటుంది, డైరెక్ట్గా 7x స్క్రీన్కి సినిమాకి చేయడం వేరు ఉంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది. సో అన్ని మల్టీమీడియాగా నేర్చుకుని ఇది ఇక్కడికి వచ్చాను. మీరు అన్ని కవర్ చేస్తారు ఆల్మోస్ట్ అన్ని ప్లాట్ఫామ్స్. మీ నాన్నగారు ఇందాక అన్నారు కదా నాటకాలు. మా నాన్న నాటకాలు వేసేవారు, నా డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు, హెడ్ కాన్స్టేబుల్గా ఉన్నప్పుడు వాడపల్లిలో బార్డర్ గుంటూరు అక్కడ నాటకాలు ఎక్కువ వేస్తారు స్టేజ్. మా నాన్న పేరు గురుస్వామి, పలానా గురుస్వామి 98, ఆయన అర్జునుడికి బాగుంటాడు, దుర్యోధనుడికి బాగుంటాడు, భీముడికి బాగుంటాడు అని పర్టికులర్గా వచ్చి స్టేషన్ ఎస్ఐని మాట్లాడే సార్, మాకు నాటకం ఉంది, అయ్యో తీసుకెళ్ళండి, మా స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ నాటకం చేస్తున్న మాకు కూడా గౌరవంగా ఉంటుంది, ఎన్రోల్ కావాలంటే అందులో తీసుకెళ్ళండి అని వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. అక్కడ ఉన్న ఎస్ఐ కానీ వాళ్ళు కూడా దే ఆర్ వెరీ ఎంకరేజ్ దట్. అదే జీన్స్ నా దాంట్లో ఉన్నదేమో అని నేను అనుకుంటాను. అంటే ఎలాగో పోలీస్ అంటున్నారు, అర్జునుడు దుర్యోధనుడు ఎలాంటి క్యారెక్టరైజేషన్స్, పౌరాణిక నాటకాలు వేసేవాళ్ళు కదా ఎప్పుడు ఎక్కువ. ఇలాగే ఫిజిక్ మంచి, మా నాన్న మంచి ఫిజిక్, హీఈస్ వెరీ గుడ్, మంచి 6 feet హైట్, మంచి పర్సనాలిటీ, మంచి ఇలా ఉండేవాడు అన్నట్టు. ఇప్పుడు మీరు మీ విషయానికి వస్తే మీరు ఇప్పటికీ అలాగే ఉంటారు. అప్పుడు ఆర్యా సినిమాలో ఇదే ఫిజిక్ ఉంటుంది, ఇప్పటికీ ఇదే ఫిజిక్ ఉంటుంది. మేము అబ్జర్వ్ చేస్తే ప్రతి సినిమాలో ఇదే ఫిజిక్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఏంటి స్ట్రగుల్ ఎలా తీసుకుంటారు అంటే 100% ఇప్పుడు మనము ఇప్పుడు ఒక ఒక షాపు రోడ్డు మీద ఎక్కడో మార్కెట్లో ఒక షాపు, ఒక వాట్ ఎవర్ ఎనీ షాప్, జ్యువెలరీ షాప్ కానివ్వండి, క్లాత్ షాప్ కానివ్వండి, ఏదన్నా ఒకటి
ఎంత అందంగా ఉంటే కస్టమర్ అరే ఇది బాగుందని లోపలికి వస్తారో, మేము కూడా అంత అందంగా ఉండి అంత శరీర అంటే ఫిజికల్గా ఫిట్నెస్ ఉంటేనే కదా మమ్మల్ని చూసి అరే భలే ఉన్నాడు క్యారెక్టర్ ఇవ్వచ్చు అని. పొట్టేసుకొని ఇష్టంగా తయారయ్యి గడ్డం అడ్డంగా పెరిగి ఏం లేకుండా ఉంటే ఎవరు ఇస్తారు క్యారెక్టర్స్? ఎవరు ఇవ్వరు కదా. మనం మన ఫిట్నెస్సే మెయిన్ ఇక్కడ. మనం ఎంత ఫిట్నెస్ ఉంటామో ఎంత ఆరోగ్యంగా ఉంటామో అనేది మెయిన్ థింగ్. అది మెయిన్. అదే అంటే ఎగ్జాంపుల్ నేను చెప్పాను, అదే షాప్ అందంగా లేకుండా దుమ్ము దుమ్ము ఉంటే ఏ ఈ షాప్ ఇది ఇట్లా మనం ఏం పోతాం, లే పక్క షాప్ బాగుంది అట్లా పోతాం ఆటోమేటిక్గా అంటారు. సో మనల్ని కూడా అంతే, మనం కూడా ఒక గ్లాస్ లాగా ఎప్పుడు మెరుస్తూ ఉండాలి, ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి, ఫిట్నెస్గా ఉంటేనే చూసే డైరెక్టర్లు కానీ కొత్త కొత్త డైరెక్టర్లు కానీ ఏమన్నా వేరే లాంగ్వేజ్ సంబంధించిన వాళ్ళు, లాంగ్వేజ్తో సంబంధం లేదు ఇక్కడ, బాగున్నాడు మంచిగా ఉన్నాడు ఫిజిక్ ఫిట్నెస్ కానీ ఆ క్యారెక్టర్కి ఇతను సూట్ అవుతాడు, ఈ క్యారెక్టర్కి ఇతను సూట్ అవుతాడు, సూట్ కాకుండా ఈ క్యారెక్టర్కి అతను మనం సూట్ చేసుకోవచ్చు అనేసి పికప్ చేసుకుంటారు. అందుకని రెగ్యులర్ జిమ్ ఉంటుంది మంచిగా, ఈవినింగ్ టైంలో జిమ్ ఉంటుంది కంపల్సరీ, రెగ్యులర్ జిమ్ చేయడం, వాకింగ్ చేయడం. స్ట్రగుల్స్ చూసుకుంటే మీరు ఆ రోజుల్లో ఇప్పుడైతే వాట్సాప్లో కాంటాక్ట్ అయిపోతారు ఈజీగా. అప్పట్లో ఫొటోస్ కంపల్సరీ డ్రాప్ చేయాలి ఆఫీస్లో, వెనక నెంబర్ రాసి కంపల్సరీ. నేను క్యాంపస్ హాస్టల్లో ఉండేవాడిని, హాస్టల్ నెంబర్ రాసేవాడిని, వచ్చేవాడిని ఆ నెంబర్కి ఫోన్ చేసేవాళ్ళు, పలానా గిరిని మాట్లాడేది ఈ స్టూడెంట్స్ ఆఫీస్కి వచ్చారు కదా, ఒకసారి ఆఫీస్కి రండి అంటే మళ్ళీ బస్ ఎక్కి, బస్ పాస్ ఉండేది, బస్ ఎక్కి ఫిలిం రోడ్ వచ్చి ఎక్కడో మళ్ళీ తిరిగి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ దానికి ఇచ్చి వచ్చేవాడు. ఆడిషన్ ఇచ్చేసి అంతే. ఆడిషన్ అంటే చూసి వాళ్ళు, అప్పట్లో ఈ కైండ్ ఆఫ్ ఆడిషన్స్ లేకపోయేవి, డిఫరెన్స్ ఏదన్నా డైలాగ్ చెప్పండి, ఆ సినిమా ఉన్న దాంట్లో ఏదైనా డైలాగ్ చెప్పించుకోవడం, ఏదన్నా ఇంప్రూవైజ్ చేయడం, ఒక టాపిక్ ఇస్తారు దాన్ని ఇంప్రూవైజ్ చేయండి అని. అంటే మెయిన్ కెమెరా ముందు ఇతను చేయగలడా లేడా, కెమెరాలు ఎలా ఫేస్ చేయలేడు అనేది ఆలోచించి చెప్పేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితులు వేరు కదా, మనం పరిస్థితులు తగ్గట్టుగా మనం మారుతుండాలి, మనకు తగ్గట్టుగా పరిస్థితులు మారవు కదా. అప్పుడు నడుచుకుంటూ వచ్చేవాళ్ళము, ఇప్పుడు చిటికేస్తే క్యాబ్ వస్తుంది, ఇప్పుడు జస్ట్ చిటికేస్తే క్యాబ్ వస్తుంది, వాళ్ళు పంపించుకున్నారు కదా. రైడ్ అంటే క్యాబ్ ఉంది, బైక్ ఉంది, ఆటోలు ఉన్నాయి, బస్సు ఉంది, మెట్రో ఎక్స్ప్రెస్ ఉంది, ఎలాగైనా రావచ్చు. పరిస్థితులు మారుతూ వస్తున్నాయి కాబట్టి మనం కూడా మారుతూ ఉండాలి అంతే. అండ్ ఆడిషన్ ప్రాసెస్లో ఏం మార్పులు చేశారు మీరు ఆ రోజుకి ఈ రోజుకి? అంటే అప్పుడేమో ఇంప్రూవ్ చేసేవాళ్ళు, ఇది ఇది క్యారెక్టర్ ఇలా ఉంటుంది, నువ్వు ఇలా అనుకున్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తావు, ఒక ఇంప్రూవైజ్ ఒక ప్రాబ్లం ఇచ్చేవాళ్ళు, దాన్ని మనకు మనము ఇంప్రూవ్ చేసుకుని చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ పర్టికులర్గా సినిమాకి సంబంధించింది ఏదన్నా ఒక డైలాగ్ మంచి 4-5 లైన్స్ ఇచ్చి దీన్ని మీరు ఎలా చేయగలుగుతారు అని చూసి వాళ్ళు రికార్డ్ చేసుకుని డైరెక్టర్ గారు చూపిస్తే అది వాళ్ళకు యాప్టూన్ ఉంటే దే ఆర్ అలా. నువ్వు చేంజెస్ ఉంటాయి కదా, మార్పు 20 సంవత్సరాలు చేంజ్ అవుతూనే ఉంటుంది కదా. 20 సంవత్సరాల్లో మీరు ఇంకా అబ్జర్వ్ చేసింది ఏమన్నా కొన్ని చెప్పండి. కొన్ని అంటే ఎట్లా ఎలా అంటే కొన్ని కొన్ని ట్రీట్ చేసే విధానం కావచ్చు, లేదంటే షూటింగ్ మేకింగ్లో కావచ్చు, మేకింగ్ ప్రాసెస్లో కావచ్చు, సినిమాని ఆడియన్స్ చూసే విధానం కావచ్చు. మేకింగ్ సైడ్ నేను అప్పుడు చూసింది వేరు. అంటే మేము నేను 1997-2001 నుంచి కదా, సో ఫిలిం ఎక్కువ ఉండేది, చాలా వాల్యుబుల్ ఫిలిము, ఎక్కువ టేక్స్ తీసుకోకూడదు. ఇప్పుడంతా మెమరీ కార్డు చిప్ అంతే కదా, ఎంబీ ఎంత ఉంది అనేది. అప్పుడు ఒకసారి ఆన్ చేశారని 20 మినిట్లు వెళ్ళిపోతుంటుంది ఫిలిం, మళ్ళీ ఫిలిం చేంజ్ చేయాలి. సో ఈ ప్రాసెస్ ఏంటంటే మ్యాక్సిమం ఆర్టిస్ట్ యాక్టర్స్ అందరూ కూడా 1-2 అంతకంటే టేకులు తీసుకునేవాళ్ళు కాదు, 100% ప్రతి యాక్టర్స్ కానీ, వచ్చిన కొత్త యాక్టర్ కానీ, ఇటు హీరో కానీ హీరోయిన్ కానీ, ప్రతి ఎవ్రీ యాక్టర్ 1-2 టేక్స్ అంతే, ఎక్కువ టేక్స్ తీసుకునేవాళ్ళు కాదు. ఫిలిం అడుగులు పేరు వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు అంటే మొత్తం చిప్ కాబట్టి డైలీ చేసుకుని మళ్ళీ ఇమీడియట్గా చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం. అదే తేడా. ఇప్పుడు బాగున్నా సరే ఇంకో 10 టేకులు సరదాగా చేసుకోవచ్చు. అలాగని చెప్పేసి ఇప్పుడు బాగా ఉంది కదా అనేసి టైం వేస్ట్ చేంజ్ చేయరు. 1-2 టేక్స్ సేమ్ ఆ మేకింగ్, అది మాత్రం ఎప్పుడు చేంజ్ అవ్వలేదు. యాజ్ యాక్టర్గా చేంజ్ అవ్వకూడదు కూడా, ఎందుకంటే ఉంది కదా చిప్పే కదా జైలు తీసుకో కదా అంటే మిగతా కోఆర్టిస్టులు కూడా ప్రాబ్లం అయిపోద్ది కదా. అందరూ ఒక రకంగా ఉండరు కదా, అందరూ 1-2 టేక్లో కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఉండేవాళ్ళే. కానీ ఈ కైండ్ ఆఫ్ లేదు పరిస్థితి, అదే బట్ కాస్త చేంజెస్ అంతే. బట్ ఇప్పుడు ఛాలెంజింగ్ ఏంటంటే మీకు అదే ఫ్రేమ్లో 20-30 మంది ఉంటున్నారు ఒక్కొక్కసారి. యా మరి అంతమంది నేను మెమరీ కార్డే కదా ఏం కాదు అంటే కుదరదు కదా, టైం వేస్ట్. ఎందుకంటే ఆ యాక్టర్స్ ఒక్కొక్కరు హాఫ్ డే ఇచ్చే వాళ్ళు ఉంటారు, హీరోస్ కానీ వేరే లాంగ్వేజ్ నుంచి వచ్చిన యాక్టర్స్ కానీ, అదంతా సేఫ్, అంత ఇబ్బంది ఎవరు ఇబ్బంది పడకుండా అందరు కోఆపరేటివ్గా ఉంటే గుడ్. సో నాన్నగారికి ఎలాగో నాటకాలు అంటే ఇష్టం కాబట్టి ఆయన మిమ్మల్ని ఎంకరేజ్ చేసే ఉంటారు సినిమాలు అనగానే? స్టార్టింగ్ చేయలేదు మా డాడీ,
అంటే వద్దనడం అంటే ఎలా ఎలా అనలేదు, అది అంత ఈజీ కాదు. ఆయన నాటకాలు వేసేవాడు కదా, తెలిసి ఉంటుంది కాబట్టి నాకు చెప్పాడు అంత ఈజీ కాదు అది పోవడం అనేది, దానికి ఒక మనం ఆ మెటీరియల్ కాదు 100% ఏదో ఎత్తు ఉన్నావు అని కాదు, ఆ మెటీరియల్ కాదు మనము, అది మనకు ఎక్కడో ఉంటుంది దాన్ని, అది కూడా అంత ఈజీ కాదు అని చెప్పాడు. అయినా కూడా నేను హైదరాబాద్ వచ్చేసి థియేటర్ చేసి 3 ఇయర్స్ తర్వాత నా ఫస్ట్ సినిమా అనుభూతి నేను చేసిన తర్వాత మా డాడీని తీసుకెళ్ళి సినిమా చూపిస్తే గుడ్ ఓకే హ్యాపీ ఫీల్ అయ్యాడు, ఓహో ఇలా ఉంటుందా, మొత్తానికి నువ్వు వద్దన్న కూడా అచీవ్ చేసావు, వెరీ గుడ్. అలాగని ఎక్కడో చేయకుండా ఒక క్యారెక్టర్ ఉండి డైలాగ్స్ కానీ మన క్లోజ్ కానీ చెప్పడం, ఆ ఫైట్ అదంతా చూసి మంచి ఎంకరేజ్ చేసాడు. సో ఎన్నాళ్ళు పట్టిందన్న మీరు హైదరాబాద్ వచ్చిన తర్వాత, మీరు డిసైడ్ అయిన తర్వాత సినిమాల్లోకి రావడానికి? జస్ట్ 1 ఇయర్ అంతే నాకు. 1 ఇయర్ నాకు వెళ్ళిపోవాలనుకున్నాను, అంటే ఇక్కడికి హైదరాబాద్ వచ్చాను, థియేటర్ ఆర్ట్స్ అని ఉంది పొటిషన్ 3 ఇయర్స్లోని, అక్కడ ఎగ్జామ్ రాసి ఓన్లీ 15 సీట్స్ ఉండేది, 100 మంది రాస్తారు ఎంట్రన్స్ టెస్ట్, దాంట్లో నేను సెకండ్గా వచ్చాను. హాస్టల్ ఫెసిలిటీ ఇమ్మీడియట్గా నేను సినిమా చూడలే, నేర్చుకున్నా డిగ్రీ 3 ఇయర్స్ డిగ్రీ, అసలు ఏంది యాక్టింగ్ అంటే ఏంది ఎవ్రీథింగ్ మొత్తం నేర్చుకొని ఒక 10-15 నాటకాలు వేసి అప్పుడు డిగ్రీ అయిపోయిన తర్వాత నా ఫస్ట్ ఇది ఆడిషన్ నువ్వు నేను సినిమా, ఆనంది ఆర్ట్స్ తేజ గారు డైరెక్టర్, ఉదయ్ కిరణ్ హీరో. అది ఆ సినిమాకి ఆడిషన్ రావడం చూడడం ఇమ్మీడియట్గా 18-20 డేస్ చేశాను నా వర్క్ ఆ సినిమా ఇక్కడ హైదరాబాద్ మొత్తం. సో ఏదైనా ఒక పర్టికులర్ మూమెంట్లో అంటే ఈ స్టార్టింగ్ కెరియర్ స్టార్టింగ్లో కావచ్చు, ఏదైనా ఒక పర్టికులర్ మూమెంట్లో ఇలా చేస్తుంటే అది దీనిలోకి వచ్చాను ఎప్పుడు అనిపించలేదు, ఎప్పుడు అనిపించలేదు. మీ క్వశ్చన్ ఎండ్ అవ్వ ముందే చెప్తున్నాను నేను, ఎందుకంటే ఎప్పుడు అనిపించలేదు, ఎందుకంటే ఇష్టపడి వచ్చాము. అదే నేను క్వశ్చన్ కూడా మిమ్మల్ని ఎందుకంటే పెట్టకుండా అడగాలని, ఇష్టపడి వచ్చాము కాబట్టి ఎంత కష్టమైనా, ఎంత కష్టమనేది లేదు, ఇష్టపడి వచ్చాము అంతే, ఇంకా కష్టమనే వర్డే లేదు అక్కడ. సేమ్ నేను ఇంతే సినిమా ఎండింగ్లో చెప్తాడు కదా డైలాగ్, అంతే అంతే. సినిమా హిట్ అయిందా సినిమా ఫ్లాప్ అయిందా ఏదైనా మనం ఇక్కడే ఉంటాం, అంతే ఇక్కడే ఉంటాం మన సినిమా వాళ్ళం ఇక్కడ, అంతే. ఇది మనం ఇష్టపడి వచ్చాం కాబట్టి కష్టం అనే వర్డ్ అనేది లేదు, ఇష్టపడి వచ్చాం, దాంట్లో ఎదుగుంటూ వెళ్ళడమే అంతే. ఇంకా బయట చూసేవాళ్ళు చాలా మంది ఏమనుకుంటారు అంటే సినిమా వాళ్ళ లైఫ్ చాలా బాగుంటది, మేకప్ ప్యాకప్ శుభ్రంగా షూటింగ్స్, అంటే ఆడియన్స్ తెలియదు కదా వాళ్ళ స్క్రీన్ మీద చూసే వీడిద్దరే అనుకుంటారు. మన ప్రాబ్లమ్స్ ఇక్కడ ఎట్లా ఉంటాము ఏంటని వాళ్ళకి తెలియదు, అలాగని వాళ్ళని తప్ప పట్టకూడదు మనం. దే ఆర్ అవర్ అంటే మనకు వాళ్ళ దేవుళ్ళతో సమానం ఆడియన్స్, వాళ్ళు చూసి ఆదరిస్తేనే కదా మనకు సినిమా హిట్ అయ్యి మనల్ని అందులో నా కైండ్ ఆఫ్ యాక్టర్స్ కూడా గుర్తుపెట్టి అరే వీళ్ళు దాంట్లో వీళ్ళు చేశాడు భయం ఉన్నాడు రాయుడు రోడ్డు నుంచి వేయకపోతుంటే అరే ఆ సినిమా చేశాడు రాయిన అరే వీడు వాళ్ళ సినిమాలు చేసేవాడు అని అంటేనే అది మనకు గొప్ప హ్యాపీ. ఎప్పుడైనా మీరు కాఫీ షాపుల్లో రెస్టారెంట్స్ లో తింటూ ఉంటారు కదా వచ్చి ఇలా పలకరిస్తూ ఏమైనా ఉంటారు హ్యాపీ ఫీల్ అవుతుంది సార్ మీరు చూడండి అంటే తెలిసిన వాళ్ళు అయితేనేమో సార్ మీరు పలానా సినిమాలు చేశారు కదా ప్లీజ్ ఒక సెల్ఫీ కొంచెం మాసిగా ఉండి అనా మరే మీ ఆ సినిమాలు చేసినాడు అన్న ఒక్క ఫోటో అన్నారు, ఇంకో దూరం నుంచి అరే ఆడు ఆ సినిమాలు చేస్తున్నాడు రా అలా అనుకుంటూ పోయిపోతామని డిఫరెంట్ హ్యాపీ అనిపించింది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్లో మా ఫేస్ని గుర్తుపెట్టుకున్నారు అంటే అది అదృష్టం, అది అందరికీ రాదు, అది చాలా అదృష్టం. ఏదైనా ఒక పర్టికులర్ ఒక మెమరబుల్ మూమెంట్ ఏమైనా ఉందా ఎన్నిట్లో బాగా గుర్తుండిపోయింది అంటే మిమ్మల్ని అడిగితే టక్కుని గుర్తొచ్చే ఒక మూమెంట్ ఏమైనా? నేను అంటే ఇక్కడికి వెళ్ళి మన ఫస్ట్ బ్యాంకాక్ వెళ్ళాను థాయ్లో, అక్కడ తెలుగు వాళ్ళే బట్ అక్కడ సెటిలర్స్ వాళ్ళు దగ్గరకు వచ్చి మీరు థాయిలాండ్ బ్యాంకాక్ ఈ సినిమాకి వెళ్ళాము, రచా సినిమాకి వెళ్ళాము షూటింగ్కి, అక్కడ తెలుగు వాళ్ళు వచ్చి సార్ మీరు ఈ సినిమాలు చూస్తారు చేశారు, అక్కడ ఉండేవాళ్ళు సెటిల్ అయిన వాళ్ళు అక్కడ, అదొక చిన్న మంచి మెమరీ అది నాకు, అది నిజంగా మంచి మెమరీ. ఇక్కడ గుర్తుపట్టడం కామన్ కానీ అక్కడ అంటే మన తెలుగు వాళ్ళే అక్కడ కూడా అక్కడ ఒకరు మనం ఎక్స్పెక్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు కదా బ్యాంకాక్ వెళ్ళిన తర్వాత ఒకరు గుర్తుపెట్టి ఇలా మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేసి ఉండరు కదా. ఓకే, సో మీకు హీరోస్ తో అందరితో మంచి అసోసియేషన్ ఉంటుంది అంటే అందరిని అబ్జర్వ్ చేసి ఉంటారు బాగా, సో ఎవరి గురించి అన్న అడిగితే కొత్తగా ఏదైనా చెప్పండి అంటే మేము ఆడియన్స్ అబ్జర్వ్ చేయండి ఏమన్నా కొత్తది మీరు సెట్స్ లో అబ్జర్వ్ చేసింది ఏదైనా ఒకటి చెప్పాలి. జగపతి బాబు సార్, జగపతి బాబు గారు సార్ హీస్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అంటే ఆయన నేను సార్ హీరోగా ఉన్నప్పుడు నుంచి చూస్తున్నాను అనుకోకుండా వచ్చి నాకు సార్తో రిలేషను, తర్వాత నాకు సారు 2-3 సినిమాలు సజెస్ట్ చేశాడు, ఆయన బయట ఎలాగుంటాడో సినిమా స్క్రీన్ మీద కూడా అలానే ఉంటాడు, షేడ్స్ ఏమి ఉండవు ఒకటే విధంగా ఉంటాడు, స్ట్రైట్గా మాట్లాడతాడు, ప్రతి ఒక్కరికి మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది.
ఈ సెకండ్ కూడా ఎప్పుడు కనపడ్డా ఎలా ఉన్నావు గిరి, ఫ్యామిలీ అంతా ఓకేనా, పిల్లలు బాగున్నారా, ఎలా చదువుతున్నారు, గుడ్, టేక్ కేర్ యువర్ ఫిజిక్ యూనిట్ బాగుంది, ఇలాగ చేసుకో, అంత ఫ్రెండ్లీగా ఉంటారు సార్ జగదబాబు సార్. జగదబాబు గారు అంటే బయట చాలా మందికి మర్యాద ఉంటుంది, ఈజ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, మంచి ఉన్నతమైన వ్యక్తి, బోలాగా ఉంటారు, ఏది ఉంటే అదే మాట, ఓపెన్ గా మాట్లాడతారు, ఓపెన్ షేర్ చేసుకుంటారు, ఎక్కడ రిజర్వ్ మెయింటెనెన్స్ ఏమి ఉండదు, ఈజ్ వెరీ గుడ్. ఒకసారి ఏదో ఈవెంట్ లో అన్నారన్న, అప్పుడు హెయిర్ ఏంటి అలా డై కావాలని మెయింటైన్ చేస్తున్నారు ఏంటంటే, కొన్నాళ్ళు రంగు వేసాను తర్వాత వదిలేసాను, అప్పుడే క్యారెక్టర్ వచ్చాను, అంతే కదా మరి, వదిలేసాను అంతే. సో నేను ఇప్పుడు ఇప్పుడు యంగ్ జనరేషన్లో ఉన్నారు కదా, ఇప్పుడు హీరోస్ కరెంట్ జనరేషన్లో ఉన్న హీరోస్ వాళ్ళ గురించి అడుగుతూ ఉంటాను. వాళ్ళ మీరు చాలా డిఫరెంట్ సెట్స్లో కలిసి ఉంటారు, సో ఏదన్నా ఒక మెమరీ కానీ ఏదన్నా ఒక కొత్త విషయం కానీ చెప్పండి మాకు. సో ఫస్ట్ మీకు అంటే చిరంజీవి గారు వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేయమంటారా? నేతో అంటే ఆయన మాకు ఫ్యాన్స్, మేము ఆయన ఫ్యాన్స్, మీ అంతే అన్నయ్యతో సైరా నరసింహారెడ్డి చేసి చెప్తే అంటే చిన్న క్యారెక్టర్ చేశాను, చిన్న అంటే ఫ్రంట్లో అలా వెళ్ళిపోతూ ఉండాలి, ఫోర్ గ్రౌండ్లో అలా వెళ్ళిపోతుండాలి అన్నయ్య ఉంటే, అలా వెళ్ళిపోతుంది చెప్పి చూసి ఇలా తంపించాం, వెరీ గుడ్ బాయ్, ఫోర్ గ్రౌండ్ వెళ్ళిపోతూ ఉంటాను, అసలు లేదు అసలు చెప్పడం, చిన్న ఒక చిన్న బ్లర్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది, చూసి ఇట్లా తంపించాడు, అది నాకు చాలా హ్యాపీ మెమరీ అన్నయ్యతో. అంటే ఆయన ఏమనుకుని ఉంటారంటే మీకు మీ చూపు అటువైపు వెళ్తూ ఉంటుంది కదా ఆయన, అయినా సరే అమ్మో ఆయన అన్ని గమనిస్తుంటారు, అది లెజెండ్ అంతే, ఆయన గురించి మనం మాట్లాడడం ఏంటి అసలు. ఏమన్నా మాట్లాడినప్పుడు ఏమన్నా కాన్వర్సేషన్లో ఏమన్నా ఒక వర్డ్ ఏమన్నా చెప్పండి ఆయన నుంచి, మీకు ఏమన్నా వచ్చింది? అది బాగా చేసావు, అది ఫోర్ గ్రౌండ్ అని చూడకుండా కూడా, ఇప్పుడు ఇది కెమెరా ఉంటుంది, ఇలా వెళ్ళిపోవాలి, ఏం కనపడను, అన్నయ్య ముందు నుంచి ఇలా వస్తుంటాడు, వచ్చి వెళ్ళిపోతాను, అది ప్రాపర్గా చేయాలి, అది ఏదో ఫోర్ గ్రౌండ్ ప్రధాన ఊరికనే పోవద్దు, టైమింగ్లో వెళ్ళాలి, అటు అన్నయ్య వేరడంలో కొట్టేసి ఒకసారి ఇటు చూసినప్పుడు అప్పుడు ఇలా వెళ్ళిపోవాలి, అంతే, అంత ఆ ఫోర్ గ్రౌండ్లో వెళ్ళేది కూడా అంత అంత ఉంటుంది, అంటే అందుకనే అన్నయ్య ఇలా వెరీ గుడ్ బాగా చెప్పింది, టైమింగ్ లో బాగా చేసావు, ఆల్ ది బెస్ట్ అన్నాడు. అది ఎలివేషన్ ఇచ్చే మూమెంట్, 100% అది డైలాగ్ అయినా చిన్న వార్ లో అట్లా చూసి ఒక కొట్టి ఇలా చూస్తాడు, అప్పుడు అన్నయ్య ఇటు చూసినప్పుడు నీ ఫాలో, నేను ఫోర్ గ్రౌండ్ లో వెళ్ళిపోతే ఇలా చూస్తూ ఉంటాడు చిన్న బ్లర్, అంత టైమింగ్ ఉంది, అది అన్నయ్య చెప్పడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు. ఓకే, మరి జై బాలయ్య, బాలయ్య గారు, బాలయ్య బాబు ఆయన బంగారం, ఎందుకంటే నేను బాలయ్యబాబు గారితో మిత్రుడు అనే ఒక సినిమా చేశాను, తర్వాత లెజెండ్ చేశాను, తర్వాత వీరసింహారెడ్డి అనే ఒక సినిమా చేశాను, ఇప్పుడు రీసెంట్గా బాబీ గారు డైరెక్షన్లో ఇంకా టైటిల్ పెట్టలేదు, అందులో చేశాను, అది ఆయన బంగారం, ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మెమరీ చెప్పండి. ఆయనకి ఏం మెమరీ అని చెప్పాను అంటే, వీరసింహారెడ్డి చేసేటప్పుడు ఫుల్ ఎండాకాలం చేశాను, క్లైమాక్స్ ఫుల్ ఎండ, నేను ఇట్లా క్లైమాక్స్, ఆ క్లైమాక్స్లో కింద పడుకుని నన్ను కొడతాడు, ఆల్రెడీ పడుకొని ఉంటాను, కంటిన్యూటీ అది, ఆ లాస్ట్లో విలన్ని నరికేది ఉంది, అప్పుడు ఆయన వచ్చారు, నేను పడుకున్నాను, ఏంటి రా మొత్తం కిందనే కాలట్లేదా, నాకే కాలుతున్నాయి, కాలుతున్నాయి, కొంచెం పైకి పడుకో, మ్యాట్ ఉంది కదా, మ్యాట్ మీద పడుకో, అంత కేర్గా ఉంటాడు, గుడ్ ఫైట్ చేసేటప్పుడు నేను ఇలా అంటాను, నువ్వు జస్ట్ ఇలాను తగిలితే, నువ్వు మనం ఆర్టిస్టులం, ఫైటర్స్ ఉంటే వాళ్ళకి ఎలా బ్లాక్ చేసుకోవాలి తెలుస్తుంది, సో అంత కేర్ తీసుకుంటూ, అంత జాగ్రత్తలు చెప్తూ, మళ్ళీ సరదాగా మాట్లాడుతూ, సరదాగా జోక్స్ వేస్తూ, చిన్న మంచి మధ్యలో పంచింగ్ చేస్తూ కూడా, అందుకే నాకు బంగారం, నిజంగా బంగారం బాగుంది, అంటే 100% అందరి గురించి ఆలోచించాలనేది. సో నాగార్జున గారు, నేను నాగార్జున గారితో చేశాను ఒకటే, అంత ఇంటరాక్ట్ లేకుండా, బట్ హీఈస్ వెరీ గుడ్, నాకు ఆయన, మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు 10th class 9th అట్లా ఉన్నప్పుడు హీరోస్ లెటర్ రాసేవాళ్ళం, మీ చిన్నపిల్లలు తెలియదేమో, నేను మీ ఫ్యాన్, మీ ఫోటో నాకు ఒకటి పంపించగలరు అని, అప్పుడు నాకు ఒక లెటర్ వచ్చింది, ఒకటి వచ్చింది, అందరికి పంపించా, చిరంజీవి గారిని, చిరంజీవి ఫ్యాన్ని అందరికి పంపించా, నాగార్జున గారి దగ్గర నుంచి నాకు ఫొటోస్ వచ్చాయి, ఇప్పటికి నా దగ్గర ఉంది అది, చిన్నబాబు, నేను ఇట్లా సోన్స్ అండి, మాది ఇట్లా నల్గొండ, నేను మీ అభిమానిని, మీ ఫొటోస్ నాకు రెండు పంపించిందని, వాళ్ళకి స్టాంప్స్ అని పంపిస్తే నాకు రిటర్న్ వచ్చింది, స్టాంప్ విత్ 2 passport ఫొటోస్ అండ్ ఒకటి ఆయన చిన్నబాబు సినిమాలో వైట్ అండ్ వైట్ అది వేసుకుంటాడు, నావీ ఫోర్స్ వాళ్ళది ఒకటి పాటలో, ఆ పిక్ ఒకటి పంపించారు, ఇప్పటికి ఉంది, అది ఒక సినిమా చేసేటప్పుడు చెప్పాను నాగార్జున గారు, అవునా, ఓకే, వెరీ గుడ్ అని చిన్నబాబు గారు అప్రిషియేట్. కొత్త విషయం తెలిసింది, అంటే చాలా మందికి తెలియదు కదా ఇలా లెటర్ ఫొటోస్ పంపించారు. నేను నాకు వచ్చింది ఇప్పటికీ, నా దగ్గర ఉంది ఆ ఫోటో, ఆ ఫోటో ఉంది, ఆసామి రంగకి చేశాను, బట్ సార్ తోటి కాంబినేషన్ కాదు,
బట్ నెక్స్ట్ ఎప్పుడు కాంబినేషన్ వచ్చినా ఆ ఫోటో చూపిస్తా, సార్ ఇది మీరు నాకు పంపించారు అప్పుడు. నాకు తెలిసి ఈ విషయం 90s లో 93-94 మేబీ ఉండొచ్చు, 92-93 అంతే. ఓకే, సో అంటే ఇప్పుడు నా సామిరంగా మనకి తెలుసు మలయాళం సినిమా జోజు జార్జ్ గారు చేసిన సినిమా నాకు తెలియదు, మేము తెలుసుకున్నాం, కథ కూడా తెలుసుకున్నాం, కథ గురించి నేనేం అడగనులేండి, నాకు తెలియదు యాక్చువల్లీ రీమేక్ అని కూడా తెలియదు, ప్రామిస్ టు బి ఫ్రాంక్ తెలియదు అసలు. నార్మల్ గా అందరికి అవునా, ఓకే ఓకే నాకు తెలియదు, తెలుసు అందరికి నార్మల్ అంటే ఫ్రెండ్షిప్ గురించి. ఇప్పుడు అల్లరి నరేష్ గారు ఉన్నారు అందులో, అవును అల్లరి నరేష్ రాజుతో ఉన్నారు, అవును. సో మీకు వాళ్ళ ఎవరితో కాంబినేషన్ లేదు, మాది సెపరేట్ కాంబినేషన్ ఉంది, వేరే నేను హీరోయిన్ తో ఉన్నాయా లేదు ఇంట్లోనే, బట్ వీళ్ళతో ఎవరితో లేదు, చిన్న సీన్ బాగుంటుంది మంచి ఉంటుంది. నేను ఇంకా గొడౌన్ ఫైట్ ఒకటి ఫస్ట్ టీజర్ కట్ లో రిలీజ్ చేశాను, చిన్న గ్లిమ్స్ లో రిలీజ్ చేశారు, అది కాదు అది కాదు, సంబంధమే లేదు అంటారేమో మీరు, సంబంధమే లేదు, సంబంధమే లేదు. ఓకే ఉన్నంత కొద్దిసేపైనా మంచి అంటే మంచి బాగుంటది అంతే సినిమా, థియేటర్లు చూడాల్సిందే, నేను అడగనలేదు అంతే. ఓకే, సో విక్టరీ వెంకటేష్ గారు, యాక్చువల్లీ చెప్పాలంటే వెంకటేష్ బాబుతో ఇంతవరకు చేయలేదు సినిమా, మేము మాకు షాకింగ్ గా అనిపిస్తుంది, మీరు అన్ని సినిమాలు కనిపిస్తూ ఉంటారు, చేయలేదు చేయలేదు వెంకటేష్ బాబుతో ఒక్కటే చేయలేదు, సైందో వస్తుంది కదా నెక్స్ట్, యాక్చువల్లీ చేయాల్సి ఉండే కానీ మిస్ అయ్యాను, సర్దం చేయలేదు వెంకటేష్ సర్దం చేయలేదు, ఇంకా ఫ్యూచర్ లో చేస్తాం కంపల్సరీ. ఓకే, వెంటనే వెంటనే బిర్యానీ ఒక్కసారి చూస్తే దాని టేస్ట్ ఉండదు కదా, ఇది కూడా అంతే అది, ఇంకా అది అదృష్టంగానే భావిస్తా. మీరు చెప్పకపోయి ఉంటే మాకు తెలీదు, మీరు అందరితో చేసేస్తారు, వెంకటేష్ బాబుతో చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారిది గబ్బర్ సింగ్ చేశాను అని కనిపించాను అంతే, ఇంకోటి అది ఏది గురంబ శంకర్ అనే సినిమా కూడా చేశాను. ఓకే సార్, నేను అలా చూస్తూ ఉండడం అంతే. చెప్పండి ఇప్పుడు ఆయన గురించి ఒక చిన్న మాట చెప్పండి, ఒక మెమరీ చెప్పండి ఏదో సెట్స్ లో. ఆయనతో నేను చెప్పడం మెమరీ ఈజ్ వెరీ గుడ్, చాలా జోవియల్గా ఉంటాడు, అందరు సరదాగా ఉంటాడు ఆయన, నేను ఒక నేను కూడా అందరిలాగానే ఒక కార్మికుల్లాగానే ఫీల్ అవుతాడు తప్ప, ఒక ఎంప్లాయీ లాగానే ఫీల్ అవుతాడు తప్ప, ఓ నేను హీరోని అలాంటిది ఏమి ఉండదు అంటే, నేను అబ్జర్వ్ చేసినంత వరకు. సో అంటే గుడుంబ శంకర్ టైంకి ఆయన రోల్స్ అన్ని డిఫరెంట్ ఉండేవి, డిఫరెంట్ డిఫరెంట్ ఉండేది, బట్ సర్దార్ వచ్చేసరికి ఆయన పొలిటికల్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి, సో మారిపోయింది మొత్తం ఆయన మీద ఉన్న అది ఇదంతా మారిపోయింది. అయినా కూడా ఇక్కడికి వస్తే మళ్ళీ హీజ్ హీరో యాక్టర్, మళ్ళీ బయటకు వస్తే పొలిటికల్ అంత చేంజ్ ఓవర్ ఉంటుంది ఆయన దగ్గర, అంతేగాని ఇక్కడికి వచ్చా మళ్ళీ నేను అదే ఉండదు అట్లా ఏం లేదు, ఈ మూడ్లోకి వచ్చేస్తారు, ఆ మూడ్లోకి వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు అక్కడ ఎలా ఉన్నాను కదా, ఇప్పుడు కొంచెం ఇలా అలాగే ఏముండొచ్చు, చాలా జోవిల్గా ఉంటాడు, ఇక్కడికి వస్తే యాక్టర్ అంతే, చాలా ఫ్రెండ్లీగా మళ్ళీ ఎలా ఉంటాం, మళ్ళీ బయటకు పోతే పొలిటికల్గా లీడర్ అంటే అంత వేరియేషన్ ఉంటాం, అంతేగాని అక్కడ ఎలా ఉన్నాను ఇక్కడ ఉండాలని అట్లా ఉండరు. సో మహేష్ బాబు గారు చెప్పండి, మహేష్ బాబు గారిది ఇంకా అసలు సూపర్బ్ ఆయన, ఆయన వస్తారు ఆయన పని ఆయన చేస్తారు, సర్కార్ వారి పాటకి నేను ఆయనతో నేను చేసింది అర్జున్ సినిమా ఒకటి చేశాను, అండ్ సర్కార్ వారి పాట ఒకటి, ఇంకో సినిమా మధ్యలో ఒకటి సినిమా చేశాను ఏదో ఉంది ఒకటి, అతడు చేశాను, అతడు అంటే చిన్నప్పుడు వీళ్ళు ఇంకా మహేష్ బాబు ఉండడు, చిన్నప్పుడు మహేష్ బాబులో చేస్తాను. వాళ్ళిద్దరు రావులు దొరుకుతూ ఉంటారు, అవును పులిలా ఉంటారు, బ్యాంక్ రాబరీ అంతా అది చేశాను, ఈజ్ గుడ్ వెరీ గుడ్, చాలా సరదా ఆయన చాలా సరదాగా ఉంటారు, ఫ్రెండ్లీగా జోక్స్ చేస్తూ ఉంటారు, మంచి నవ్విస్తూ ఉంటారు, కో ఆర్టిస్ట్లు కానీ ఫైట్ చేస్తున్నప్పుడు కానీ సరదాగా ఉంటారు. ఓకే, మీరు ఇప్పుడు అప్పుడు అర్జున్ సినిమా టైంలో చూసారు, అప్పుడు అర్జున్ సినిమా టైంకి మహేష్ బాబు గారు ఒక ఎత్తు అయితే, సర్కార్ వారి పాట ఇప్పుడు ఇప్పుడు సూపర్ స్టార్, అసలు ఏం క్రేజ్ ఉంటుంది, ఏ లెవెల్ క్రేజ్ ఉంటుంది, 100% ఈ ఎంత ట్రాన్స్ఫర్మేషన్ చూస్తున్నారు కదా ఇప్పుడు, లైక్ అల్లు అర్జున్ గారిని సెకండ్ సినిమాలో చూసిన ఆయన నేషనల్ అవార్డ్ వినర్ గా చూస్తున్నారు, చాలా మందిని ఎలా చూసారు కదా మీరు, స్టార్టింగ్ లో చూసి ఎండింగ్ లో చూసి, ఈ ట్రాన్స్ఫర్మేషన్ మీకు ఎలా కనిపిస్తూ ఉంటాయి? అనిపించదు, వాళ్ళు అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉంటారు, మీతో మాట్లాడినప్పుడు పర్సనల్ గా అలాగే ఉంటారు, విష్ చేస్తారు సార్ మార్నింగ్ సార్ మార్నింగ్ బాగున్నారా, ఓకే దర్శన్ ఓకే వెరీ గుడ్ అంతే, అలాగే మనం కూడా అంత ఏమి ఉండదు, ఎవరి స్ట్రాటజీ ఎవరి ఈక్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి కదా మనం అంతవరకు, బట్ గుర్తుపడతారు బాగున్నావు ఓకే ఓకే బన్నీభాయ్ కానీ రామ్ భయ్ అయితే జగడం నుంచి నాకు బాగా ఫ్రెండ్లీ, తనతోటి జగడం చేసా, పండగ చేసుకో చేసా, ద వారియర్ అనే ఒక సినిమా చేసా, రీసెంట్గా స్కందా చేశాను, ఇంకా చాలా మంచి పర్సన్ అంటే ఇంకా ఫ్రెండ్లీ ఉంటాడు తను కూడా, చాలా ప్రతిదీ అసలు మంచి ఫ్యామిలీ ఎలా ఉన్నారు ఏంటి అంతా ఓకే కదా గిరి గుడ్ బాగా చేస్తుందా మంచి చెయ్యి, ఇంకా ఫ్రెండ్లీగా మాట్లాడతాడు చాలా, అంటే ఓ బ్రదర్ లాగా ట్రీట్ చేస్తాడు. ఇప్పుడు జనరల్ గా అందరు కొంతమంది అనే మాట అంటే ఈ రూమర్స్ ఉంటాయి కదా, ఆ రూమర్ ఒకటి అడుగుతున్నాను, రామ్ గారికి యాటిట్యూడ్ ఎక్కువ అంటా ఉంటారు, ఎప్పుడు కనిపించలేదు అబ్బా, ఎప్పుడు కనిపించలేదు,
యాటిట్యూడ్ అంటే ఇప్పుడు ప్రతి మనిషికి ఒకటి ఉంటుంది. ఇప్పుడు నీకు ఒక యాటిట్యూడ్ ఉంటుంది, తనకు ఒక యాటిట్యూడ్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక యాటిట్యూడ్ ఉంటుంది. ఒక డాగ్ కుక్కకు కూడా యాటిట్యూడ్ ఉంటుంది, దాని యాటిట్యూడ్ దానికే. ఇప్పుడు రోజు కూలి చేసుకొని రోజు భిక్షం ఎత్తుకొని తిని ఇంటికి వెళ్ళే వాడి దగ్గర కూడా యాటిట్యూడ్ ఉంటుంది. ఇంటి దగ్గర ఎక్కడ చూపిస్తాడు యాటిట్యూడ్? తన భార్య దగ్గర చూపిస్తారు యాటిట్యూడ్. ప్రతి ఒక్కరికి యాటిట్యూడ్ లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరి యాటిట్యూడ్ వాళ్ళకు ఉంటుంది, దాని తెలుగులో ఏమంటారు, అహం అంటారు. ఆ అహం అనేది లేనివాడు ఎవరు ఉండరు. చూపించండి మీరు అహం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీకు తెలిసే మీరు చదువుకున్నారు, చిన్నపిల్లలైనా కూడా అహం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? చూపించండి. ప్రతి ఒక్కరికి అహం ఉంటుంది, కానీ ఆ అహాన్ని అధిగమించిన వాడే. ఇంకా నేను ఇట్లానే ఎక్స్ప్రెస్ చేయలేను అంతే. బ్రదర్ అన్నారు కదా, నిజంగానే బ్రదర్ లాగే కోపం వచ్చింది. యాటిట్యూడ్ ముందుకు వచ్చారు, మీరు ముందుకు వచ్చి మాట్లాడారు, ఇలా కూర్చున్న వాళ్ళు ముందుకు వచ్చి మరి మాట్లాడారు, నా బ్రదర్ అంటావా అన్నట్టు మాట్లాడారు మీరు. ఎందుకంటే యాటిట్యూడ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటది. లేని యాటిట్యూడ్ లేని పర్సన్ మీరు చూపించండి, ఎవరికి? ప్రతి ఒక్కరికి యాటిట్యూడ్ అనేది ఉంటది. యాటిట్యూడ్ లేకపోతే ఇంకా మనిషి కాదు, 100% ఉంటది. బయటకే నాకు యాటిట్యూడ్ లేదంటారు, ఇంటర్నల్గా ఒకటి ఉంటుంది. అరే నీకు ఒక యాటిట్యూడ్ ఉంది బయట చెప్పుకోరా, ఉపేంద్ర గారి సినిమాలు చూసాం కదా, నువ్వు ఎలా ఉండు అంతే. అహం ఉంటా, అహం ఉన్నంత మాత్రాన నువ్వు యాటిట్యూడ్ ఉన్నంత మాత్రాన నువ్వేం చెడు కాదు, నువ్వేం అది కాదు కదా. దాన్ని నువ్వు అధిగమించినప్పుడే యువర్ ఎ గుడ్ క్యారెక్టర్ అంతే, దట్స్ ఇట్. అంతే కదా, అంతే అంతే. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు హీరోకి కూడా సినిమాలో యాటిట్యూడ్ లేకపోతే ఎవరు ఇష్టపడరు చెప్పు కదా, అయిపోయింది. నువ్వే అన్నావు ఇంట్లో పెంచుకునే పిల్లికి ఉంటుంది యాటిట్యూడ్, మనం పెంచుకునే కోడికి ఉంటుంది యాటిట్యూడ్, దానికి యాటిట్యూడ్ ఉంటుంది. ఎందుకంటే నువ్వు పిలిచి కొట్టి వేస్తే తినదు అది, అది చిన్న చిన్న బొబ్బు రా అని వస్తే అది వస్తుంది. ప్రతి దానికి యాటిట్యూడ్ ఉంటుంది. యాటిట్యూడ్ లేని పర్సన్స్ ఎవరు ఉండరు. దీనికి మాత్రం ఇంతసేపు ఆన్సర్ ఇచ్చారు, నిజంగా బ్రదర్ అని అన్నారు చూడు, నాకు బ్రదర్ లెక్క బ్రదర్ లాగా తీసుకున్నారు మీరు అన్నమాట. ఎంత రియాక్ట్ అవుతారో అంత రియాక్ట్ అయ్యారు. బన్నీ భయ్య కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, అంత నేషనల్ స్టార్ అయినా కూడా ఫస్ట్ లొకేషన్కి వస్తే అందరికి విష్ చేస్తాడు, ఎలా ఉన్నారు, టిఫిన్ చేశారు, వెరీ గుడ్ కామ్, తన పని చూసుకుంటారు వస్తారు. అది యాటిట్యూడే కదా, అంటే గుడ్ యాటిట్యూడ్ అని మనం పెట్టాము. ఇది గుడ్ యాటిట్యూడ్, ఇది బ్యాడ్ యాటిట్యూడ్ అని. గుడ్ అండ్ బ్యాడ్ అంటే ఏం లేదు, యాటిట్యూడ్ ఏంటి ఒకటే. దాన్ని నువ్వు అప్పుడు దానికి గుడ్ అని చేర్చుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మొన్న అంటే ఇద్దరిని కలిపి అడుగుతున్నాను, ఎందుకంటే ట్రిపుల్ ఆర్ నుంచి కొంచెం వీళ్ళిద్దరు బ్రదర్స్ అనే మైండ్ ఉండిపోయింది మాకు, తారక్ గారు చరణ్ గారు. సో వాళ్ళిద్దరి గురించి ఏమన్నా చెప్పండి. చరణ్ భయ్యతో నేను రచ్చా సినిమా చేశాను, చెప్తున్నా కదా, ఈజ్ వెరీ గుడ్. నేను ఇక్కడ 10-15 రోజులు చేసాము, బ్యాంకాక్లో ఒక 13 డేస్ చేసాము, బ్యాంబూస్ ఫైట్ గురించి చైనాకి వెళ్ళాము. అక్కడ ఒక సరదాగా అక్కడ రెస్టారెంట్లో తినడం కానీ వేసుకోండి తినండి అని చరణ్ భయ్య చెప్పడం, ఇంకా తారక్ భయ్యతో అంటే నేను ఒకటే ఒక ఊసరుడు ఒక సినిమా చేశాను, ఒకటే ఒక సీన్ చేశాను, చాలా మంచోడు రామాయణంలో చేశాము, కింద పడేది కంకర మీద. ఏ జాగ్రత్త పడు భయ్యా, భయ హండ్రెడ్ భయ్యా జాగ్రత్త పడు, కంకర పడేటప్పుడు జాగ్రత్త పడు. అది అందరికీ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. వాళ్ళు ఆ టైంకి చూపించే విధానంలోనే కాస్త అటు ఇటు ఉంటుంది తప్ప అందరూ గుడ్. ఇక్కడ ఒకరు చెడు ఒకరు మంచి అనేది ఏం లేదు, వారి వారి ప్రవర్తన ఆ టైంకి ఎట్లుంటుందే మనం విసి చేసుకున్న దాంట్లో ఉంటుంది అంతే. ఆ టైంకి మనం కూడా అరే ఆయన పలకరించలేదు అని చెప్పేసి మనం బా ఏంది అని అనుకోకూడదు, మనం రిసీవ్ చేసుకున్న దాంట్లో ఉంటుంది. ఏదో ఉండొచ్చు, ఏదన్నా అయ్యో నేను జస్ట్ యాటిట్యూడ్ అనేది ఇందాకే వదిలేసాను, రోమర్ గురించి ఎలా రెస్పాండ్ అవుతారు అనే దాని గురించి. మంచి తారక్ భయ్య ఇటు చరణ్ భయ్య కూడా మంచి, ఇది చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో ఇంకా ఫైనల్ గా మన మీరు సలార్ లో కూడా ఉన్నారు కాబట్టి, సలార్ లో ఒక సీన్ చేశాను ప్రభాస్ భయ్యతో. నేను ఏం చెప్పలేను ఇంకా, అది బాహుబలి నేను దగ్గర దగ్గర బాహుబలి 2 చేశాను, 40 డేస్ ప్లస్ చేశాను. వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అతను కూడా భయ్య. అసలు బాహుబలి తర్వాత 2-3 మూవీస్ నేను చేయలేదు, మళ్ళీ కనపడలేదు ఆయనతో చేయలేదు. సలార్ చేశాను, చూడగానే హాయ్ భయ్యాను, ఏ బాగున్నావు డార్లింగ్ ఎలా ఉన్నావు, మళ్ళీ బాహుబలి తర్వాత నువ్వు కనపడలేదు అన్నాడు. షాక్ అయిపోయాను నేను, భయ్య రే గుర్తుపెట్టుకునేది, అయ్యో ఏంటి భయ్య, గుడ్ గుడ్, మంచి కార్ గెటప్ గిటప్ బాగుంది అనేది సూపర్ అన్నాడు. ఓకేనా అంతే, ఓకే భయ్య అంతే, అంత జోగేల్గా ఉంటుంది. ఈ మధ్యలో క్యారెక్టర్స్ పక్కన పెట్టినా
బాహుబలి తర్వాత మళ్ళీ అంటే ప్రభాస్ గారికి మంచి క్యారెక్టర్, ఆయన కట్అవుట్కి పడింది సలార అని అందరూ అంటారు. పెద్ద హిట్ అంటే బ్లాక్ బస్టర్, అంతే ఒక షేక్ షేక్ అయిపోయింది. సో బాహుబలిలో ఆయన చూసినప్పుడు, ఎందుకంటే ఆయన బేసిక్ గా అందరూ అనేది రాజు, రాజు ఒక రాజు నిజంగా ఎలా ఉంటాడేమో అనిపిస్తుంది అంటారు. సో మీరు సెట్స్ లో క్లియర్ గా చూసారు కాబట్టి ఆయన ఆ హెయిర్ తో ఉందాతనం ఏది బాహుబలి. సో ఏమనిపించింది అప్పుడు మీకు క్యారెక్టర్ లో ఆయన ఇన్వాల్వ్ అయిపోయాడు అంతే. ఆ బాహుబలి ఎలా ఉండాలి, ఏంది బాహుబలి అనే క్యారెక్టర్ పేరుకు తగ్గట్టుగా అలాగే ఇమ్మీడియట్ గా ఇంట్లో ఉండేవాడు. బయట ఎంత సరదాగా ఉన్నా కెమెరా ముందు వచ్చేసరికి, రాజమౌళి సార్ చెప్పేసరికి యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ దాంట్లోనే ఉండేవారు. అంటే అట్లా ఉండే ఆ నిలబడే పోస్చర్ కానీ, స్టైల్ కానీ, హుందాతనం కానీ, ఆ ఆరడుగులలాగా ఉండేటి. అంటే బాహుబలి అనేది ఇంకా పీక్స్, ఇగా ఆ బాహుబలి అనేవి ఏమని చేయగలుగుతాడు. జస్ట్ లైక్ జేమ్స్ బాండ్, జేమ్స్ బాండ్ అనేవాడు ఏమని చేస్తాడబ్బా. బాహుబలి కూడా అంతే, అంతే దాట్స్ ఇట్. అవును, మీరు మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు బాహుబలి అంటే ఇంటర్నేషనల్ వైడ్ ట్రిప్లర్ రాకపోతే బాహుబలి ఒకటే చెప్పుకునేవారు. బాహుబలి బాహుబలి మీరు సెట్స్ లో ఉన్నప్పుడు అనుకున్నారా ఇంత స్థాయికి వెళ్తారు ఈయన ప్రభాస్ గారు, ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్ వెళ్తారు అందరూ ఈయన గుర్తుపడతారు ఈ సినిమా తర్వాత అని సెట్స్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా అనిపించు? 100% భయ్య, 100% 100% సెట్స్ లో ఉన్నప్పుడు మీరు క్లైమాక్స్ ఫైట్ కానీ, లోపల ఆ విగ్రహం పడే దగ్గర కానీ, ఆ రాజు దగ్గర కానీ, గుర్రాలతో రాణాది పట్టాభిషేకం చేసేటప్పుడు అదంతా బో, అది పీక్స్ లేదు, అది ఒక ప్రపంచం అంతే. ఇప్పుడు చాలా మంది చెప్తున్న మాట కూడా ఏంటంటే బాహుబలి ఇలాంటి సినిమా మళ్ళీ చూడలేమేమో, అలాంటి సినిమా మళ్ళీ రాజమౌళి సార్ తలుచుకుంటే బాహుబలి కంటే ఇంకా మించి ప్రపంచాన్ని చూపిస్తారు మనకి. అదొక అంటే మళ్ళీ వరల్డ్, అంటే ఇంకా వేరే వరల్డ్ ఉంది, ఎంత ఉందా ఇంత ఈ వరల్డ్ కూడా ఉందా అనిపిస్తుంది అప్పుడు. సో రాజమౌళి గారితో ఇప్పుడు నెక్స్ట్ మహేష్ బాబు గారితో ఒకటి ఉంది. ఉంది, అవును అవును. ఏమన్నా మీరు ఏమన్నా అప్రోచ్ అవుతుంది? అదే అంటే దానికి ఇంకా ఆడిషన్స్ అంటూ ఏం పెట్టలేదు. ఆడిషన్స్ ఉంటే కంపల్సరీ వెళ్తాం, 100% ట్రై చేయాలి. ఆల్రెడీ బాహుబలి చేస్తున్నాం కాబట్టి ఏమన్నా అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఎక్కడో ఒక క్యారెక్టర్ చేసే అవకాశం ఉంటే 100% అది మా ఆదర్శంగా భావిస్తాం. సో నెక్స్ట్ ఇప్పుడు అయితే నాసామరంగా చేస్తాం. నాసామరంగా ఒకటి బుజ్జి పరశురామ్ బుజ్జి అన్నది ద ఫ్యామిలీ స్టార్ ఒకటి అన్న కూడా నాకు యువత నుంచి పరిచయం. బుజ్జి అన్న ప్రతి సినిమా చేస్తూ ఉండేవాడిని ఆయన తోటి. ఫ్యామిలీ స్టార్ షూటింగ్ ఎంత వరకు అయిందన్న మీ వరకు తెలిసి? 50% అయి ఉండొచ్చు, 50-60% అయి ఉండొచ్చు. కాంబినేషన్ సీన్స్ చేసాను ఇంట్లో, తన 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 కాంబినేషన్ నేను చేసింది. చాలా ఫన్నీ ఉంటుంది, చాలా బాగుంటుంది. అయ్యో అసలు ఆ స్క్రీమే మనం వేరే లెవెల్ ఉంటుంది. అండ్ ఆ ఫస్ట్ డైలాగే బాగా వైరల్ అయిపోయింది కదా, ఐరనే వంచాలా, ఐరనే వంచాలా ఏంటి అనేది, అదే పీక్స్ ఉంది. ఇంకా నెక్స్ట్ మళ్ళీ వచ్చే ట్రైలర్ ఎట్లుంటుందో, ఇంకా అన్నయ్య బుజ్జన్ ఎట్లా కట్ చేస్తాడో చూడాలి, తెలియదు అసలు ఇంకా. సో మీకైతే ఏమనిపించింది? ఎందుకంటే పాపం విజయ్ దేవరకొండ గారు కూడా పర్ఫెక్ట్ హిట్ మళ్ళీ పడలేదు. అర్జున్ రెడ్డి ఇప్పటికి చెప్పుకున్నా అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డి అంటున్నారు, అది కూడా మారాలి కదా. మొన్న లైగర్ పడద్ది గట్టిగా అనుకున్నా మిస్, సంథింగ్ మిస్ఫైర్ అయింది. సో ఇప్పుడు మరి ఆయన కూడా వెయిట్ చేస్తున్నారు. ఖుషి కూడా అంటే మధ్యలో బాగా దాహం మీద ఉన్నప్పుడు ఒక చిన్న వాటర్ ప్యాకెట్ దొరికినట్టు కొంచెం సాటిస్ఫై అయ్యారు అంతే ఫ్యాన్స్. బట్ పడాలి కదా మళ్ళీ పర్ఫెక్ట్. అర్జున్ రెడ్డి పడుద్ది, బాగుంటుంది, మంచి ఉంటుంది. నేను చేసినకైతే చాలా బాగుంటుంది. బుజ్జి అన్న అంటే ఆయన కథనే వేరుంటుంది, స్క్రీన్ ప్లేనే వేరుంటుంది, బాగుంటుంది సినిమా. సో ఇంకేమన్నా రివీల్ చేయాల్సిన లైనప్ ఏమైనా ఉన్నాయా మీది? మీరు నెక్స్ట్ కమిట్ అయిన ప్రాజెక్ట్స్ ఏమన్నా? డీల్ అని ఒక సినిమా చేస్తుంది, అందులో మంచి క్యారెక్టర్ చేస్తున్నాను నేను. డీ అంటే డీల్? డీల్ 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 అని ఒక సినిమా చేస్తాను, అందులో మంచి వేషం చేశాను. మంచి సినిమా అది. యాక్టర్స్ వచ్చేసి తనే డైరెక్టర్, తనే హీరో. హీరో అని కాదు, ఒక క్యారెక్టర్, నేను తను రవిప్రకాష్ ముగ్గురం చేశాము. అది మంచి క్యారెక్టర్, అది మంచి సినిమా అవుతుంది. క్రైమ్ ఏం కాదు, థ్రిల్లర్ లాగా ఉంటుంది, బట్ ఒక డిఫరెంట్ స్టోరీతో వస్తున్నారు, చాలా బాగుంటుంది కథ. ఇంకోటి ఇది ఒకటి సప్తగిరి భయ్య ఒకటి చేస్తున్నాను, అండ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఒకటి చేశాను కృష్ణ చైతన్యది. నీ మధ్య రీసెంట్గా అరేబియన్ మూవీ చేశావు ఒకటి, ఏది? సౌదీ అరేబియన్ మూవీ. అది ఆ లాంగ్వేజ్లో ఇక్కడ జరిగే కథ కొంచెం, ఒక సీన్ రెండు సీన్లు దాంట్లో ఒక సీన్ చేశాను నేను. అది భలే ఉంటుంది, కామెడీ సినిమా. మొత్తం 10-18 కంట్రీలో రిలీజ్ అవుతుంది, ఓన్లీ అది మన దగ్గర రిలీజ్ అవుతుంది తెలియదు. అరేబియన్ లాంగ్వేజ్, అరబిక్, అరబిక్. దానికి పేరు పెట్టలేదు, ఇంకా పెట్టలేదు, ఇంకా పెట్టలేదు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేశారు వేరే మిత్రుడి ద్వారా, నాకు ఒక మంచి క్యారెక్టర్ వచ్చింది దాంట్లో, వెరీ హ్యాపీ. ఇప్పుడు దానికి డబ్బింగ్ మీరే ఉంటారా? హిందీలో చెప్పాను, వాయిస్ వేరే వాళ్ళతో చెప్పిస్తారు. అంటే యాక్చువల్గా సింగ్ సౌండ్, అది మేబీ సింగ్ సౌండ్ నేను చెప్పిన డైలాగ్ యాజ్ ఇస్గా ఉండొచ్చు,
ఇంకా లేదేమన్నా సౌండ్ అటు ఇటు ఏమైనా ఉంటే డబ్బింగ్ చెప్పించవచ్చు. వాళ్ళ సినిమాలో మధ్యలో రెండు సీన్లు ఇండియాలో ఇండియాలో జరిగే విషయం. మీరు ఇండియన్ రిప్రజెంట్ చేస్తున్నారు. నేను ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు. నేను నేను ఇక్కడ ఫిలిం సిటీలో ఒక దాంట్లో చేసాం, ప్రిజనర్ గా ఖైదీలుగా ఉండి వాళ్ళు వస్తారు. వాళ్ళు మంచి మంచి ఎక్స్పీరియన్స్ వాళ్ళతో. ఇప్పుడు అప్కమింగ్ మూవీస్ బజ్ ఉన్న మూవీస్ చాలా ఉన్నాయి కదా ఈ సంవత్సరం. అందరూ చాలా గొప్పగా చెప్తున్నారు. ఇప్పుడు ఓజీ ఉంది, ఇప్పుడు ప్రాజెక్ట్ కే ఉంది, ఏంది దేవరా ఉంది. సో ఇలాగా మంచి మంచి బజ్ ఉన్న మూవీస్ ఏమైనా ఉన్నాయి? సో వీటి వీటి వైపు ఏమన్నా మీరు అప్రోచ్ చేయాలా దేనికైనా? దేవర నేను అప్రోచ్ అయ్యాను, డైరెక్టర్ గారు చెప్తా అన్నా కానీ ఇంకా చెప్పలేదు, చూడాలి మరి. అది అదొక మంచి నెక్స్ట్ కమింగ్ బ్లాక్ బస్టర్. అమ్మో అది దాని గురించి మాట్లాడలేము అసలు. అమ్మో చాలా మంచి సినిమా, దాంట్లో ఏదన్నా ఒక ఇంకా రాలేదు, ఉంది, చూద్దాం దాంట్లో. భయపడతారు, చంపిన అదే రక్తం, సముద్రం అంతా రక్తంలా అయింది, ఏదో సంథింగ్ ఫస్ట్ డైలాగ్ ఉంటుంది కదా ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు దేవర. అవునవును, అదే ఒక అద్భుతంగా ఉంది. సో ఇంకా ఓజీ కానీ? ఓజీ చేయలేదు భయ్యా, నేను ఇంకా ఓజీ చేయలేదు. నెక్స్ట్ ఇది హరీష్ అంది, పవన్ కళ్యాణ్ గారిది చెయ్యాలి. అది ఎప్పుడో మన డేట్స్ తెలియదు, ఇంకా చేస్తాను. అదైతే ఉంటుంది, ఉంటుంది, మీరు ఉంటుంది, నేను ఉంటాను, చేస్తాను దాంట్లో. చాలా మంది షెల్ అవుట్ అయిపోయింది అన్నట్టు అంటున్నారు బయట. అలాగే ఉండదు అయ్యో, నాలుగు సినిమాలు ఉన్నాయి కదా ఇప్పుడు. అది ఒకటి ఉంది, ప్రేమరత్నం గారి సినిమా ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది, ఓజీ ఉంది, అన్నీ ఉంటాయి. అన్ని ఉంటాయి మీకైతే. పోన్లేండి, మంచి మాట. పవన్ కళ్యాణ్ 100% అన్నీ ఉంటాయి. కాస్తుంది లేట్ అవుతుంది, గ్యాప్ గ్యాప్ అంతే, ఒక 1-2 months గ్యాప్ అంతే. ఎక్కడికి పోతుంది? ఏమన్నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమన్నా ఉందన్న లైఫ్లో? మళ్ళీ ఇప్పుడు రాజమౌళి గారు ప్యాన్ వరల్డ్ ఉంది అలాగే. అంటే డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే మాకు నేను అన్నాను ఇంతకుముందు, మీరు ఎలా ఉండాలంటే ఒక ప్రకాష్ రాజ్ లాగా చేయాలి క్యారెక్టర్స్. ప్రతిదీ అంటే అన్ని లాంగ్వేజెస్లలో ఆయన ఓన్ వాయిస్ చెప్పుకుంటాడు. అది అదొకటి రీచ్ అవ్వాలి, ఆ కైండ్ ఆఫ్ రీచ్ అవ్వాలి. బికాస్ ఆఫ్ హీజ్ ఆల్సో థియేటర్ బ్యాక్గ్రౌండ్, ఆయన కూడా థియేటర్ చదివి వచ్చారు ప్రకాష్ రాజ్ గారు. సో ఎన్ని సంవత్సరాల్లో ఫైనాన్షియల్గా ఎప్పుడన్నా స్ట్రగుల్ అయ్యారా? లేదు, ఎప్పుడు అవ్వలేదు, ఎప్పుడు అవ్వలేదు. అమ్మ అంటే సినిమాని అమ్మ అంటారు చాలా. 100% 100% అంతే, తల్లి అంతే. ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు, ఇబ్బంది పడలేదు, ఇంత కరోనాలో కూడా ఇబ్బంది పడలేదు. అన్నయ్య కూడా ఆదుకున్నారు అంటారు కదా, అమ్మ పస్తులు అంటారు కదా. ఏ రోజు లేదు, అలా లేదు. ఐ హ్యావ్ ఫ్యామిలీ, నాకు ఒక కిడ్, మా మిస్సెస్ తను కూడా ఎంబీఏ కంప్లీట్, షీఈస్ ఆల్సో వెరీ గుడ్ సపోర్ట్ ఫర్ మీ. తను మంచి మ్యాథ్స్, కామర్స్ ట్యూషన్స్ చెప్తూ ఉంటుంది, సపోర్టివ్గా ఉంటుంది. హీస్ షీఈస్ వెరీ గుడ్. మరి పెళ్ళి టైంలో అంటే ఇష్టపడ్డారా యాక్టర్? అయ్యో దాంట్లో ఏమో మనం ఓపెన్గా చెప్పాను, అప్పటికి ఎంఫిల్ అది పీజీ అయిపోయింది. నేనేదో ఎంఫిల్ ఎంఏ ఎంఫిల్ చేస్తున్నాను అని చెప్పేసి ఏదో గవర్నమెంట్ జాబ్ చేస్తారని అనుకోవద్దు. నేను ఫుల్ ఫ్లెడ్జ్గా సినిమా ఇండస్ట్రీలోనే ఉంటాను, మీకు నచ్చితేనే ఈ కైండ్ ఆఫ్ ఉంటాను అంతే. కానీ ఏదో ఎంఫిల్ చేస్తున్నాను కదా గవర్నమెంట్ జాబ్ వస్తుండొచ్చేమో అలాంటిది ఏం లేదు. నో నో నో, అట్లా ఏం లేదు. సినిమా అభిమానులకు కూడా మంచి మంచి లైన్అప్ ఉంది సినిమాలో అన్నట్టు. అవును, 100% ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వెబ్ సిరీస్ ఉన్నాయి, మూవీస్ ఉన్నాయి, ఓటీటీ ఫిలిమ్స్ ఉన్నాయి, పాన్ ఇండియా ఫిలిమ్స్ ఉన్నాయి. చాలా బాగుంది, చాలా హెల్దీగా ఉంది ఇండస్ట్రీ కూడా, చాలా హెల్దీగా ఉంది. బోల్డ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, బోల్డ్ సినిమాలు స్టార్ట్ అవుతున్నాయి. సిరీస్లు ఏమన్నా? సిరీస్ చేయలేదు, ఎంతో చేయలేదు. బట్ వస్తే మాత్రం నేను రెడీ చేయడానికి రెడీ ఉన్నా, ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చేయడానికి నేను రెడీ. బేసిక్ ఐఎమ్ ఏ థియేటర్ పర్సనాలిటీ. ఎవరు ఏ కైండ్ ఆఫ్ ఆడిషన్ రమ్మన్నా రావడానికి నేను రెడీ. ఎలాంటి క్యారెక్టర్ ఇవ్వడానికైనా చేయడానికి నేను రెడీ. ఆల్వేస్ ఐఎమ్ రెడీ టు గివ్ ఏ క్యారెక్టర్స్. గోచి కట్టుకుని చేయమన్నా రెడీ ఉంటాను. ఇప్పుడు యాక్టర్గా అది అవసరం కదా. ఇప్పుడు మీరు పెద్ద పెద్ద సినిమాల్లో కనిపిస్తుంటే చిన్న చిన్న సిరీస్లు తీసే వాళ్ళకి ఏమైనా ఉంటుందంటే ఆయన మనకు అందడేమో ఎక్కువ ఎక్కువ డిమాండ్ చేస్తాయి. ముందు చెప్పేస్తా వాళ్ళకి, ముందే చెప్పేస్తా సార్, మీరు అదే మీరు అనుకుంటున్న అదేనండి, మీరు పెద్ద పెద్ద సినిమాలు చేశారు కానీ. అయ్యో అలాగేం లేదండి, ఐఎమ్ నేను కంఫర్టబుల్ మీకు, నాకు క్యారెక్టర్ ముఖ్యం. నామినల్గా మీరు మీరు ఒకటి ఒకటి అనుకుంటారు కదా, ప్లీజ్ గివ్ మీ, నో ప్రాబ్లం. అలాగేం లేదు, అంతేగాని అయ్యో అక్కడ తీసుకుంటున్నా ఇలా కుదరదు కదా. అదే అంటాను నేను, పరిస్థితులు తగ్గట్టుగా మనం ఉండాలి, మన తగ్గట్టుగా పరిస్థితులు ఎప్పుడు మారవు. పెద్ద సినిమా పరిస్థితి వేరు, ఓటీటీ ఫిలిమ్స్ కానీ మిడిల్ క్లాస్ మిడిల్గా ఉండే బడ్జెట్ సినిమాలు వేరు,
ఆ పరిస్థితి అక్కడ అక్కడ అట్లా ఉండాలి, ఈ పరిస్థితి అక్కడ ఇట్లా ఇట్లా ఉండాలి, తప్పేం లేదు కదా అలా ఉండటం. అంతేగాని నేను ఇలానే ఉంటాననేది గిరిగీసుకుని ఉండడం అనేది కాదు. చిన్న స్కేల్లో సినిమా వెబ్ సిరీస్ రెడీ రెడీ ఐఎమ్ రెడీ, నో ప్రాబ్లం, 100% నేను రెడీ. అది నేను చిన్న పెద్ద అనేది ఏం లేదు, సినిమాని సినిమాగా లవ్ చేస్తాను, సినిమాని సినిమాగా చూస్తాను అంతే తప్ప చిన్నదా పెద్దదాన్ని మాత్రం నేను ఏరో చూడలేదు, చూడను కూడా. అది సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఈ పేరు మర్చిపోయే రోల్స్ పడాలని ఇప్పుడు బాహుబలి బాహుబలి ప్రభాస్ ని బయట ప్రభాస్ గారిని బయట అందరూ ప్రభాస్ అనే పేరు కంటే బాహుబలి అంటే గుర్తుపడతారు. నన్ను యువత గిరి అంటారు చాలా మంది, యువతలో మంచి క్యారెక్టర్ చేశాను దాంట్లో, నయీమ్ అని క్యారెక్టర్, అక్కడ నుంచి కూడా అందరు యువత గిరి అంటారు. బట్ ఇప్పటి నుంచి కూడా మీరు అన్నట్లు నేను ప్రతి క్యారెక్టర్ చేయడానికి రెడీ. అది ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అయినా, ఆ కైండ్ ఆఫ్ బడ్జెట్ ఏదన్నా కంఫర్టబుల్, ఐఎమ్ కంఫర్టబుల్, ఆల్వేస్ కంఫర్టబుల్. ఇప్పుడు సినిమాకి ఎంత మంచి లైనప్ ఉందో మీకు కూడా అలాంటి లైనప్ ఫామ్ అవ్వాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్ ఈ ఫిల్మీ ఫోకస్ ద్వారా నన్ను ఇంటర్వ్యూ చేసి నా యొక్క మాటలు నా యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్న మీకు, ఈ ద్వారా ఫిల్మీ ఫోకస్ ద్వారా ఆడియన్స్ కూడా చూసి నాకు బ్లెస్సింగ్స్ ఇస్తారని మనస్ఫూర్తిగా మళ్ళీ ఒకసారి ఫిల్మీ ఫోకస్ టీమ్కి, ఎంటైర్ టీమ్కి ఐ విష్ గుడ్ లక్. అండ్ నా ఫిల్మ్ ఫోకస్ ఆడియన్స్కి నా అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. యువర్ శ్రీగిరి, ఆల్ ది బెస్ట్.